అనుకుని ఉన్నాం. ధనాన్ని అంటే వారి తండ్రి చూస్తారు తప్ప వారి ప్రాణాన్ని నిలబెట్టడం వారి తండ్రి గారి చేతుల్లో కానీ వైద్యుల చేతుల్లో కానీ లేదు నాయన. ప్రాణానికి మూలం మీరే, మా ప్రాణాధారకుడు మీరే, మీరే సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాం. ప్రతి విషయంలో మీకు ఆపదలు ఉంచండి. ఇప్పుడు బిడ్డలు, చిన్న బిడ్డలు సెలవునిచ్చిన కారణం చేత మరల తొలగిపోతున్నట్టుగా ఉన్నారు. దయచేసి మీకు ఆపదలలో ఉంచండి, మీ ఆకర్షణలో ఉంచండి తండ్రి. దేవ, కూడి వచ్చిన ప్రతి బిడ్డను, తల్లులను, వారి బిడ్డలను, మరి సోదరులను జ్ఞాపకం చేసుకుని మీ కృపలో మమ్మల్ని ఐక్యపరచమని, మీ వాక్యం ద్వారా మా హృదయాలను సంధించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామలు ఈ ప్రార్థన విజ్ఞాపం అడిగి పొందుకునిచున్నాము పరమ తండ్రి. అందరికీ అందాము, దయచేసి కూర్చుంటాం. చదవబడిన వాక్య భాగం ఫిలిప్పీ పత్రికలోని 4వ అధ్యాయంలో 3వ వచనం మరి చదువుకుందామా. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరు జీవ గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక పుస్తకం కనబడుతుంది మనకి. మనం చూస్తున్న ఈ బైబిల్ అనే 26 పుస్తకాలలో ఒక పుస్తకం అని పిలిపి పుస్తకంలో మరో పుస్తకాన్ని గురించి పౌల్ గారు చెప్తున్నారు. ఏంటది? జీవ గ్రంథం అనే బుక్కట. ఈ జీవ గ్రంథం అనే పుస్తకంలో ఖచ్చితంగా పేరు ఉండాలి అంటున్నాడు ఆయన. దీంట్లో పేరుంటేనే కానీ దేవునికి చెందిన వారు కారట. మరి ఒకవేళ ఈ పేరు లేకపోతే ఏంటి పరిస్థితి? భూమి మీద బ్రతుకుతున్న మనుషుల పేర్లు ఆ గ్రంథంలో ఉండాలట. మగపిల్లలందరినీ పంపించండి, మగపిల్లలందరినీ పంపించండి, నా దగ్గర పంపించండి, నా చేతికి అందుబాటులో ఉండాలండి, రావాలి. నాకు మొహాలు కనబడకుండా ఎక్కడెక్కడ కూర్చుంటారట మీరు? ఇక్కడ కూర్చోండి, లారీ మీద వరుసగా కూర్చోండి. నోట్స్ రాయాలి, అందరూ నోట్స్ రాయాలి. చూడండి, ఏంటి ఈ గ్రంథం ప్రత్యేకత అంటే జీవ గ్రంథం అంటున్నాడు. ఎవరైతే నిత్య జీవంలో నిరంతరం దేవునితో కలిసి జీవించాలో నిర్ణయించే గ్రంథం ఇది. అదే పాఠం పేరు కూడా. జీవ గ్రంథంలో వ్రాయబడిన పేర్లు ఎవరివి, లేదా ఎవరి పేర్లు వ్రాయబడతాయి? జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయంటే భూమి మీద బ్రతికే మనుషుల పేర్లే రాయబడతాయి. అందరివి రాయబడతావంటే అందరివి రాయబడవట. వ్రాయబడిన వారికి మాత్రమే పరలోకంలో స్థానం ఉందట, వ్రాయబడిన వారికి పరలోకంలో చోటు లేదట. అంటే భూమి మీద మనం ఎంత భక్తి చేసినప్పటికీ, ఎంతగా దేవుడంటే విధేయత కలిగినప్పటికీ, ఎంతగా ప్రార్థనలు చేస్తున్నప్పటికీ, ఎంతగా వాక్యం ధ్యానిస్తున్నప్పటికీ, ఎన్ని సంవత్సరాల నుంచో క్రైస్తవం చెప్పుకుంటున్నప్పటికీ, మన పేరు ఆ గ్రంథంలో లేకపోతే మనకు పరలోకం ఉందంటారా? లేదని బైబిల్ చెప్తుంది. ఒకవేళ పేరు గ్రంథంలో వ్రాయబడిన వారి తీరు ఈ లోకంలో ఎలా ఉంటుందో ఆలోచించాలి మనం. అంటే అప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? బాగా తలనొప్పిగా ఉండి, జలుబు చేసేసి, గొంతు నొప్పిగా ఉండి, ఏంటో శరీరం అంతా నొప్పులుగా ఉందండి అంటే జ్వరం వచ్చిందని ఈజీగా చెప్తాం మనం, కదండి. అలాగే ఏమన్నా ఇక్కడ సింప్టమ్స్ మన జీవితంలో ఏమైనా ఇలా ఉంటే పేరున్నట్ట లేనట్ట, అంటే పేరు లేని వారి జీవితం భూమి మీద ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఈజీగా చెప్పొచ్చు, ఏమని నా పేరు ఉందంటారా లేదంటారా నన్ను అడుగుతారా? ఇప్పుడు ఈ మాటను బట్టి ఉందో లేదో మీరే డిసైడ్ అవుతారా? చూద్దాం ప్రకటన గ్రంథం
13వ అధ్యాయం భూనివాసులందరూ మళ్ళీ అనగా అంటే భూనివాసులు అంటే ఇప్పుడు అనుకుంటున్నారేమో, ఇప్పుడు నివసించే వాళ్ళు అనుకుంటున్నారేమో కాదు, అనగా జగదుత్పత్తి మొదలుకుని వదింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు. చూడండి, మనిషి మొట్టమొదటి మనిషి పుట్టింది మొదలుకొని ఎవరి పేరు రాయబడలేదో ఎక్కడ, గొర్రె పిల్ల యొక్క వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు. అంటే ఈ పుస్తకం ఎవరిదో కూడా చెప్తున్నాడండి ఆయన, ఎవరిది, వధింపబడిన గొర్రె పిల్ల పుస్తకం ఇది. నేను పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి కదా, అలాగే ఈ పుస్తకం కూడా దగ్గర ఉంది, యేసుక్రీస్తు వారి పుస్తకం. అది ఏంటా పుస్తకం అంటే జీవ గ్రంథం అంటున్నాడు ఆయన. ఆ జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఎలా ఉంటారంటే, ఒక మృగం ఉంది, అపవాదికి దూతగా ఒక మృగం ఈ లోకంలో పనిచేస్తుంది, ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. చూసారా, ఎవరైనా చెవిగలవాడైతే వినుగాక. చెవుంటే వినండి, ఖచ్చితంగా మీరు ఆ మృగానికి నమస్కారం చేస్తుంటారు. మీ పేరు రాయబడలేదు కనుక నమస్కారం చేస్తుంటారు. మనలో ఎవరైనా నమస్కారం చేసేవాళ్ళు ఉంటే కనుక మన పేరు వ్రాయబడలేదని అర్థం. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరన్నా మృగానికి నమస్కారం చేస్తున్నారా? చేయట్లేదని ఊపిసట్ట. నేను అడుగుతున్నాను, ఏ మృగానికి మీరు చేయట్లేదని తలూపారు? ఎందుకంటే మృగం ఏంటి, నేను చెప్పానా? మరి నేను చెప్పకుండా నేను మొక్కట్లేదని ఎలా చెప్పాను మీరు? మృగం సామాన్యమైనది కాదు ఇది, ఎందుకంటే అది అట్టాంటి అట్టాంటి మృగం అని మీరు అనుకుంటున్నారు కాదు. ఇది ఎలా ఉంటుందంటే చూద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. కాదా, కొద్దివారు కాని గొప్పవారు కాని, ధనికులు కాని దరిద్రులు కాని, స్వతంత్రులు కాని దాసులు కాని, అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి ఎందైనా ముద్ర వేయించుకున్నట్లు. ఆ ముద్ర అంటే, ముద్ర అంటే మనలో ఏదైనా బుద్ధి దొరుకుంటారేమో కాదు కాదు, అనగా ఆ మృగం పేరైనా దాని పేర సంఖ్య అయినా, నెంబర్ అయినా దాని పేరైనా, ఆ మృగం పేరైనా దానికి నెంబర్ అయినా, గలవాడు తప్ప వ్యాపారాలు అమ్మటం కొంటాం. అమ్మకపోయినా మనం కొంటుంటాం, కొనగవాడు అందరూ అమ్ముతుంటారు. క్రయ విక్రయములు చేయటకు మరి ఎవరికి అధికారం లేకుండా అది వాటిని బలవంతం చేయించున్నది. మనం మనకెందుకులేండి బుద్ధి గలవుల కోసం. ఇప్పుడు విషయం ఏంటంటే, జీవ గ్రంథంలో పేరు లేకపోతే మృగానికి మొక్కుతారు. ఆ మృగానికి ఎవరెవరు మొక్కుతారు అంటే చెప్తున్నాడు ఎవరట, 16వ వచనంలో, కొద్దివారు గొప్పవారు, ధనికులు దరిద్రులు, స్వతంత్రులు దాసులు, అందరూ. అందరం ఉందండి, మరి మీరు లేనంటున్నారు ఇక్కడ అందరం ఉంది. అందరూ ఎందుకు మొక్కుతారంటే, మనం మీరు ఆ మృగపు వారైపోయారన్నమాట. ఎలా అయిపోయామండి అంటే, బాప్తిస్మ తీసుకుంటే క్రీస్తు వారు అయిపోయారా లేదా? అలాగే దాని పేరు కానీ దాని సంఖ్య కానీ మనం ముద్రించుకుంటాం, రాయించుకుంటాం. ఇప్పుడు దానికి సంబంధించిన వారమే అని మనం గుర్తింపు పొందుతున్నాం. చూసారా, ఈ మృగం సర్వ ప్రపంచ ప్రజల్ని పరిపాలిస్తున్న ధనం ఏంటండి, డబ్బు. ఎప్పుడు మొక్కరు దానికి మీరు, ఎప్పుడు
ముద్ర పడలేదా మీ చేతి మీద? ఈ మధ్య డబ్బుని ఎలా ఎలా అంటున్నారు ఏంటి అర్థం కావట్లేదు కదండి. ఎలా ఎలా అని అమ్మాయి వచ్చినాయా అంటారు, వచ్చినాయా అంటే ఏంటో అనుకుంటాను నేను, ఎలా ఎలా అంటున్నారు కదా. ఒక ముద్ర, ఆలోచన, ముద్ర మొక్కుతున్నారట. ఇదొక ప్రతిమట, క్రూర మృగమట, దీనికి మొక్కుతున్నామట. దీనికి మొక్కుతున్న ప్రతి ఒక్కడికి కూడా ఆ జీవ గ్రంథంలో చోటు లేదట. భూమి మీద ధనం ఏ మనిషిని అయితే శాసిస్తుందో, ధనానికి ఏ మనిషి అయితే లొంగిపోతున్నాడో వాడికి యేసు క్రీస్తు వారి గ్రంథంలో చోటు లేదట. ఇప్పుడు చెప్పండి, మన పేర్లు ఉన్నాయంటారా? ఎవరైతే ఈ ప్రకారం ఉంటారో వారికి పేర్లు వ్రాయబడవట. వ్రాయబడిన వారు భూమి మీద దానికోసం ఆలోచన చేస్తారు. వ్రాయబడిన ప్రతి ఒక్కరూ దానికోసం ఆలోచన చేస్తారు. ప్రపంచంలో ఎందరో మనుషులు ఉన్నారు, వారందరి ఆలోచనలో ఏముండాలి? ధనం. దానికోసం చూడండి, ప్రాణాన్నైనా ఫణంగా పెడతారు, ఒకడు హత్య చేస్తాడు ధనం కోసం, ఒకడు కష్టం చేస్తాడు ధనం కోసం. ఏ పనైనా ఎవడన్నా చేస్తున్నాడంటే భూమి మీద డబ్బు కోసమే కదా. దానికోసం ఎవరు ఆలోచన చేస్తున్నా వారి పేరు జీవ గ్రంథంలో వ్రాయలేదు. ఎంత తెలివిగా మనల్నందరినీ పరలోకపు మార్గం నుంచి దారి తప్పించి మన పేరు అక్కడ వ్రాయబడకుండా చేసేదా చూసారా? మనం అనుకుంటూ ఉంటాం ఇన్ని మాటలు చెప్తున్నాడు ఇంకా అవసరం లేదంటే, అవసరం ఉంటుంది కానీ అదే ప్రాణంగా భావించకూడదు. దాని గురించి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే చాలామంది మనుషుల్లో దానికోసం బ్రతుకుతుంటారు. దేనికోసం బ్రతుకుతారు? సంపాదించబోతే ఎలాగండి? రెక్కడ దగ్గర దక్కడు మాకు, బయటికి వెళ్ళకపోతే ఎలా తింటాం? ఎన్నో మాటలు చెప్తుంటారు. అలా అంటున్న వారు ఏదో రోజు లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. తర్వాత బ్రతకరా? ఓ భర్త అనుకుంటాడు, నేను కష్టపడి తేకపోతే నా బిడ్డలు నా భార్య ఎలా బ్రతుకుతుంది అని. పొరపాటును చచ్చిపోతే బ్రతకట్లేదా? బ్రతుకుతారు, ఏదో విధంగా బ్రతుకుతారు. కానీ మనిషి ఉన్నంతసేపు ఆలోచన ఎలా ఉందో చూడండి. ఆలోచన డబ్బు 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 అంటూ ఉంది. కానీ ఎవరి ఆలోచన అయితే దీనికోసం ఉందో వారి పేరు జీవ గ్రంథంలో వ్రాయలేదు. జీవ గ్రంథంలో వ్రాయలేదు కనుక వీళ్ళకి ఎక్కడ చూడలేదు? లేదు. మారిన అంటే భక్తిలోనికి వచ్చిన వారిలో 90% మంది మరలా దీనికోసం ఆలోచన చేస్తుంటారు. బోధకులు, విశ్వాసులు, భక్తులు ఇలా ఆలోచన చేసే వారి ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథంలో వ్రాయనన్నాడు ఆయన. ఎవరి పేరైతే వ్రాయబడదో వారికి భూమి మీద భక్తి కానీ వారి ఆలోచన కానీ దీనికోసమే ఉంటుందట చెప్పేశాడు తేల్చి. ఒకవేళ మీరు ప్రజల్ని మోసగించవచ్చు, బోధకులను మోసగించవచ్చు, ఎవరినైనా మభ్య పెట్టచ్చు, దేవుడిని మభ్య పెట్టగలమా? దీని ఆలోచించుకోవాలి, నా పేరు ఉందా జీవ గ్రంథంలో? దేవుని సముఖ జీవ కవి ఉందా? నీ పేరు ఉందా? నా పేరు దేవుని సముఖ జీవ కవిలో నీ పేరున్నదా? నా పేరున్నదా? అది దేవుని సముఖంలో ఉన్న గ్రంథం. ఎవరి పేరుంటుందో వాళ్ళ ధన్యులు, వారిదే పరలోకం. ఆ పేరు ఉండాలి అంటే భూమి మీద మన బ్రతుకు బాగుండాలి, ఆయన ఆశించిన విధంగా ఉండాలి. ఉండకపోతే మన పేరు దాంట్లో లేనట్టే. మనం ఏమి ఇప్పుడు లేదు కనుకనో ఉంది కనుకనో అనుకోకర్లేదు. ఉందో లేదో టెస్ట్ ఇది. ఈ ఆలోచన మనకు వచ్చిందంటే మన ధ్యాస మళ్ళుతుందంటే ఖచ్చితంగా మన పేరు లేదని అర్థం.
ఇంకా మాట్లాడుతూ, ఎలా ఉంటారు వీళ్ళు అంటే 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ఈ పేరు లేని వాళ్ళు 8వ వచనమే మరలా 17:8 నీవు చూచిన మృగమున్నది ఇప్పుడు అది లేదు, అయితే అది అగాధ జనుల నుండి పలికి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూమినాశంలో జగదుత్పత్తి మొదలుకుని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు, వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుతురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడుతుంది. ఈ మృగం మరో మృగం, మామూలు మృగం కాదు, ఒకప్పుడు ఉన్న మృగం ఇప్పుడు లేని మృగం, త్వరలో వస్తుందని కేవలం ఎవరి పేరు లేదో వారికి మాత్రమే తెలుస్తుందట. త్వరలో వస్తుందని వారికి మాత్రమే తెలుస్తుందట. వస్తుంది వస్తుంది, ఎక్కడికి పోదు. మా బ్రతుకులకు సంబంధించిన మాట్లాడేవన్నీ కూడా గమనించుకోవాలండి. చాలా దుష్ట మృగంగా కనబడుతుంది అది. ఈ మృగం వ్యభిచార సంబంధమైన మృగంగా, మనుషులను భ్రష్టుపరిచే మృగంగా, దేవుని దృష్టి నుంచి తప్పించే మృగంగా, బ్రతుకును ఛిద్రం చేసే మృగంగా కనబడుతుంది. ఈ మృగం వస్తుందని తెలుస్తుందా? మరి జీవగ్రంథంలో పేరుంటే మృగం వస్తుందా? రాదు. ఎందుకంటే మీ బ్రతుకు మారదు. ఈ బ్రతుకు దేవునికి అంగీకారంగానే ఉండిపోయింది, ఇక మారదు, వెనక్కి ముందుకి ఉగిసలాడదు. అయితే మీకు మృగం వస్తుందన్న సంగతి, వ్రాయబడకపోతే ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆశ్చర్యం మళ్ళా మారిపోతుంది, మళ్ళా మామూలు అయిపోతుంది, మళ్ళా మళ్ళా అడుగు వెనక్కి పడుతుందంటే మన పేరు లేదు. ఈ భూమి మీద తమ బ్రతుకులో భ్రష్టత్వాన్ని విడిచిపెట్టలేక పదే పదే దానిలో పడుతూ ఉన్న వారి పేరు లేదు. ఈ భూమి మీద తమ బ్రతుకులో ఆ భ్రష్టమైన కార్యాలను జరుపుకోవడానికి ధన సంపాదనే ధ్యేయంగా మారిపోయిన వారికి, వారి కుటుంబాలను పోషించుకోవడానికి, లేదంటే ధనం లేకపోతే ఎలా బ్రతుకుతామని అనే వారి ఆలోచనలోనికి ఎవరైతే వెళ్ళిపోతున్నారో వారి పేరు కూడా జీవ గ్రంథంలో లేదు. అంటే ఒకటి ధనం, రెండు శరీర ఖాళీ ఉందా? అన్నీ విడిచిపెట్టేసామా? ఇంకేదైనా ఆలోచనలు మెదుగుతుందా? ఇంకేదైనా? అయితే మీ పేరు జీవ గ్రంథంలో లేదు. ధనం మీద వ్యామోహం పోయిందా? దేవుని కోసం బ్రతకటానికే దేవుడు అవసరమైంది ఇస్తున్నాడన్న సంగతి గుర్తుందా? అయితే మీ పేరు జీవ గ్రంథంలో ఉంది. ఒకవేళ అలా కాదు, ముందు ఇది అవసరం, నేను ఎలా ఉండాలంటే అవసరం, అలా ఉండాలంటే అవసరం అనుకుంటున్నారా? అయితే మీ పేరు జీవ గ్రంథంలో లేదు. భూమి మీద మనిషి బ్రతుకుకి దేవుడున్న లోకంలో ఉన్న గ్రంథానికి ఎంత సంబంధం ఉందో చూడండి. పేరున్నాడు ఎలా బ్రతుకుతున్నాడో, పేరు లేనివాడు ఎలా బ్రతుకుతున్నాడో తేలిపోయింది. ఇప్పుడు మీరు చెప్పాలి, నా పేరు ఉందని నా పేరు లేదని చెప్పగలం మనం? ఒకవేళ ఇంకా పేరు లేకపోయినా పేరు రాయబడితే మాత్రం మీ పరలోకమే. ఎలా రాయబడుతుందండి పేరు? అసలు జీవ గ్రంథంలో పేరుంటే బ్రతుకు ఎలా ఉంటుంది, పేరు లేకుంటే బ్రతుకు ఎలా ఉంటుంది? పేరుంటే ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం
21వ అధ్యాయము చివరి మాట, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. ఏంటి పరిశుద్ధ పట్టణం? సూర్యుడు అవసరం లేదు అక్కడ, ఏడుపు లేదు అక్కడ, ఆకలి లేదు అక్కడ. అక్కడ చాలా గొప్ప బ్రతుకుంది. సూర్యకాంతములతో ప్రాకారం కట్టబడిన పట్టణం, స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన పట్టణం, శుద్ధ సువర్ణముగా ఉన్న పట్టణం. ఆ పట్టణపు పునాదులు రత్నములతో ముత్యములతో వేయబడినవి. సూర్యకాంతము, నీలము, యమునాబాయి, పచ్చ, వైఢూర్యము, కెంపు, సువర్ణ రత్నము, గోమేధికము, పుష్యరాగము, సువర్ణల సునీయము, పద్మరాగము, సుగంధము, దాని 12 గుమ్మాలు, 12 ముత్యాలు. చూసారు ఎలా ఉన్నాయి? చూసారు అక్కడ ఎంత గొప్పదో. రాజవీధులు ఎలా ఉన్నాయి? శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలినవి. దానిలో ఇక ఏ దేవాలయం కనబడదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును, గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడు అయినను చంద్రుడు అయినను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే ఆ పట్టణానికి దీపము. జనములు దాని గురుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమ దానిలోకి తీసుకుని వస్తారు. అక్కడ రాత్రి లేదు, అలా లేనందున దాని గుమ్మలు పగటి వేళ ఏమాత్రం వేయబడి తీయబడి ఉంటాయి. జనములు తమ మహిమను గణతను దానిలోకి తీసుకుని వచ్చేటరు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ముందు వ్రాయబడిన వారే. ఎవరి జన్మలు? ఎవరి జన్మలు? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ముందు పేరు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. దాని నిషిద్ధమైన దేవుడు, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించు వాడను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. అంటే ఎవరు వీళ్ళు? ముందు మనం చెప్పుకుంటున్నట్టుగా వ్రాయబడనే వారు భూమి మీద ఎలాంటి కార్యాలు చేస్తారు, వాళ్ళేమో అసహ్యమైన వారట. వ్రాయబడిన వారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారట. పరలోకం వెళతామని ఎన్నో ఆశలతో ఉన్నాం మనం, కానీ మన పేరు ఎక్కడ ఉండాలి? మన పేరు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం రిజిస్టర్ అయిపోవాలి. అవ్వకపోతే పరలోకం రాదు. భూమి మీద భక్తులు అందరూ గమనించలేదు, నా పేరు ఉందా, నా పేరు ఉందా, నేను వెళ్ళగలనా, వెళతానా అని తెలియాలి. ఒకవేళ పేరు లేకపోతే భూమి మీద తీరు చాలా అసహ్యంగా మారిపోతుంది. అలా ఉంటే మరేమవుతాం మరణించిన తర్వాత? 21వ అధ్యాయం వాళ్ళు ఎలా మారిపోతారో చెబుతూ 8వ వచనం, పిరికి వారుగా, అవిశ్వాసులుగా, అసహ్యులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, మాంత్రికులుగా, విగ్రహారాధికులుగా, అబద్ధికులుగా మారిపోతారు. అగ్నిగంధకములతో నుండి గుండములో, అదే 2వ మరణం. ఎందుకండి వీళ్ళు అలా అయిపోయారు? పేరు లేదండి, మరి పేరు లేదు. పేరు లేకపోతే పిరికితనం వస్తుందట. భూమి మీద బ్రతకలేమక, అలాంటి పిరికిలోనికి వెళ్ళిపోతాం. అవిశ్వాసం ఎన్నిసార్లు వాక్యం విన్నా సరే మనదే స్థితి. అవిశ్వాసం, అసహ్యం, దేవుడు అసహించుకునే కార్యాలన్నీ చేస్తుంటామట. నరహంతకులం, మాటలతో మనుషులను చెప్పేస్తాం మనం. వ్యభిచారులం, ఆ పాపం ఇంకా మనల్ని విడిచిపెట్టకుండా ఊహల్లో మెదులుతూనే ఉంటుంది. మాంత్రికులం, మాయ మాటలు చెప్తుంటాం. విగ్రహారాధన, మన హృదయాల్లో ఇంకా విగ్రహానికి చోటు ఉంటూనే ఉంటుంది. అబద్ధికులం, మాట్లాడితే అబద్ధం. ఇలాంటి వారిగా మారిపోతే ఇప్పుడు మనమంతా వెళ్ళిపోయింది అగ్నిగంధకములతో మండగుండంలోనికే. అది 2వ మరణం అంటున్నాడు ఆయన. 20వ అధ్యాయం పన్నెండు నుంచి చూద్దాం. మరి గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటూ చూచితిని
అప్పుడు గ్రంథము చెప్పబడును, మరియు జీవ గ్రంథము యొక్క గ్రంథం చెప్పబడును. ఆ గ్రంథము వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రం తల్లో ఉన్న మృతులను అప్పగిస్తుంది. మరణము పాతాల లోకము ఒక విషయంలో ఉన్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియ చొప్పున తీర్పు పొందును. మరణము మృతుల లోకము అగ్నిగుండంలో మృతులంటే ఎవరంటే వాళ్ళే. భూమి మీద దేవుని కొరకు కాక తన ఇష్టానుసారంగా జీవించిన వారు వీరుద్యం గ్రంథంలో పేరు లేని వారు. వారు అగ్నిగుండంలో పడవబడుతున్నారు. అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైన జీవ గ్రంథం ముందు రాయబడినట్టు కనబడింది ఎవల వాడు అగ్నిగుండంలో పడవబడుతున్నారు. ఎవరండి పడవబడుతుంది? పేరు లేనుడు పడుతున్నాడు. మనం పడతామా అగ్నిగుండంలో? మన పేరుందా? మన పేరుందా? ఉందో లేదో తెలిసిందా? కనీసం మాటలు బట్టి ఉందంటారా లేదంటారా? అయోమయంగా ఉందండి నా జీవితం, అయోమయంగా ఉందండి. లేదండి అన్నలు ఉన్నారా? ఉండరు. అంటే వేదోలు అందరి పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో పేరున్న మీకు ఈ పాఠం చెప్పడం న్యాయం కాదు. ముగించేస్తాను, మరి ముగించేద్దాం. మన బ్రతుకు చూడండి ఎలా ఉందా. ఏదైనా వాక్యం మన హృదయాన్ని సంధించకపోతేనండి బలి ధైర్యంగా ఉంటాం కదా. అదే దేవుడి మాట వింటే ధైర్యం వస్తుంది. అప్పుడు వింటేనే బలహీనలు అవుతున్నాం మనం. వినకపోతేనే అది ఇది చూసుకుని ఏదో కొంచెం జాగ్రత్తగా ఉంటామండి, బలంగా ఉంటాం. కానీ దేవుడి మాట వింటున్నప్పుడు ఎందుకు హృదయాలు బలహీనమవుతున్నాయి? ఆ బ్రతుకు నేను బ్రతకట్లేదన్న సాక్ష్యాన్ని మన మనస్సాక్షి మనతో చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు. నిజమే. ఈ ప్రకారం వాక్యాన్ని పరిశీలిస్తున్న తెలుస్తుంది, నా పేరు కూడా లేదు. మరి లేదు, లేకపోతే మన బ్రతుకు ఎలా మారిపోతుందో చెప్తున్నాడు. ఏమేమి డిగ్రీలు వస్తాయి కూడా చెప్పేశాడు. త్వరలో వస్తాయి అన్ని డిగ్రీలు. లేదా ఆ రెండవ మరణం అనే అగ్ని గుండాన్ని తప్పించుకోవాలంటే పేరు వ్రాయబడాలి అంటే ఎలా, ఏ విధంగా ఉంటే వ్రాయబడతాం మనం? ఎవరి పేర్లు వ్రాయబడతాయి, ఎవరి పేర్లు వ్రాయబడతాయి అని ఆలోచించగలిగితే రండి మరలా లేఖనానికి వెళ్ళి ఆలోచన చేద్దాం. మన బ్రతుకులను దేవునికి ఇష్టానుసారంగా మలుచుకునే గొప్ప విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలంగా పౌలు గారు పిలుపు రాస్తున్నారు. మూడవ వచనం నాలుగవ అధ్యాయం పిలిపి పత్రిక. బాగా ఆలోచించాలి దీని గురించి. అవును, నిజమే, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు. విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు. వారు పరదేశులే. మా ఇప్పుడు మనలో నుంచి, మన దేశంలో నుంచి, మన ప్రాంతం నుంచి వచ్చిన వారు కాదు. అయినప్పటికీ నువ్వు విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు. వారిని ప్రేమను గురించి సంఘం ఎదురు సాక్ష్యం ఇచ్చారు. ఒక విశ్వాసం చెప్తాడు, నువ్వు చూపిన ఆదరణ సంఘం ముందు సాక్ష్యం ఇచ్చారు. అయ్యవాళ్ళు నువ్వు చేసిన సహకారం అది. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామ నిమిత్తము బయలుదేరి గనుక, అన్యజనుల ఏమీ తీసుకొనక వారి నామ నిమిత్తం బయలుదేరి గనుక. ఏమంటే బా, చాలా మంది కానుకలు ఇస్తుంటారండి, కానీ ఏమర్థం చేస్తాం తెలుసా? దేవుని వలన కారు. ఆ ప్రిఫరెన్స్ దేవుళ్ళు లేని వారికి ఇచ్చే ఇంగమని ఎందుకో తెలిసిన వాక్యం చెప్తుంది. అన్యజనుల వలన ఏమీ పుచ్చుకొనక. అడుక్కుంటే మనకంటే బాగా అడుక్కున్నాడు అరుణుడు ఉండవు తెలుసండి. నమ్మినా నమ్మకపోయినా పాపం దేవుని కంటండి పాపం అనిస్తారు. అడగండి ఎవరన్నా అడుక్కున్నానేమో. అంతమంది అధికారులు ఉన్నారు ఊళ్ళో, ఎప్పుడు చేయి చాపలేదు అవ్వలేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది అన్యజనుల వలన ఏమి తీసుకొనక. ఒక తల్లి కువైట్ నుంచి వచ్చి ఒక పెద్ద కానుక ఇవ్వబోయింది. నేను తీసుకోలేదు, ఎందుకంటే మా సంఘం సంఘానికి సంబంధించిన వారి ఇస్తేనే తీసుకున్నాను. తీసుకున్న ఈ కానుక దేవుని వల్ల ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మీకు బాప్తిస్మం లేదు, మీరు ఇచ్చే దేనికి? అదే చెప్తుంటాను నేను ఎప్పుడు కూడా. మీరు ఇంట్లో ఇచ్చారని మీరు ఇస్తారని కనీసం ప్రతిఫలం మీకుంటుంది కానీ తీసుకుంటాం తప్ప. ఒక అన్యజనుడిగా ఉన్న ఆయన కానుక ఇచ్చేంటి ఉపయోగం అతనికి? తీసుకోవచ్చా తీసుకోకూడదు? తీసుకోవచ్చు, కానీ అతనికి ఏంటి ఉపయోగం?
ఏముంటుంది చెప్పండి, పరలోకంలో ఏమన్నా ప్రతిఫలం ఉంటుందా? విశ్వాసిగా ఉన్న వాళ్ళ దగ్గర కానుకలు తీసుకుంటున్నాడట. తీసుకుని కేవలం అవి సువార్త పనిలో తాము నలిగిపోతూ తమ పోషణ కోసం వినియోగించుకుంటున్నారు. వాళ్ళకు నువ్వు సహాయం చేయని యోహాను గారు చెప్తున్నాడండి. గాయు అనే అతనికి ఉత్తరం రాస్తున్నాడు. చూడండి తర్వాత, విశ్వాసికి తగినట్టుగా దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపినగలా నీకు యుక్తముగా ఉంటుంది. దేవునికి తగినట్టు పదాన్ని చూడండి. యథార్థంగా సువార్త సేవ చేసేవాడికి ఎవరికి తగినట్టుగా పొందాలంట? దేవునికి తగినట్టుగా నీవు సాగనంపినగలా నీకు యుక్తముగా ఉంటుంది. మనం సత్యంలో సహాయం అవునట్టు అట్టి వారికి ఉపకారం చేయ బద్దులై ఉన్నాం. మనం సత్యంలో సహాయం, దేని సహాయం? సత్యానికి సహాయమా? సత్యానికి సహాయకులు ఎవరు అంటే ఇదిగో ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి. ఉపకారము చేసేవారే దేవుని పనికి సత్యములకు సహాయకులు. ఈ పనులు చేయాలి అని ఉత్తరం రాస్తున్నాడండి యోహాను గారు. ముసలి వయసులు చూసారా, సహకారులు. ఏమంటున్నారు పౌరులు చూద్దామండి. పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం 3వ వచనంలో అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిప్తున్న ఇతర సహకారంతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడినవారు. ప్రయాస అంటే ఒక రకంగా పౌరులు గారులాగా శ్రమలు పడ్డారనమాట. మరో విధంగా మరి ధనాన్ని ఈ సేవ ఖర్చు పెట్టారనమాట. ప్రయాస పడిన వారు గనుక్క వారికి సహాయం చేసి వేసుకొచ్చున్నాను అంటూనే ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయండి? ఎవరి పేర్లు రాయబడతాయండి? సహకారుల పేర్లు. ఎవరైతే ఈ సత్యానికి ఆత్మ రక్షణ కార్యానికి తమ ధనాన్ని బాక్స్ లోపల మీ ఇంట్లో నాట్లు కరెంట్ బోర్డు దగ్గర వస్తుందా? అయితే అక్కడ ఫీజు కొట్టేసి ఉంటుంది. చూడండి విషయంకి అర్థమవుతుందా? జీవ గ్రంథంలో పేరు వాయించుకోవడానికి భూమి మీద బ్రతుకుతాం అందరం. మీకు అర్థమైందా? మన పేరు రేషన్ కార్డులో లేకపోతే గొడవకి వెళ్ళిపోతాం. ఆధార్ కార్డు సరిగా పడకపోతే అని తిట్టేస్తుంటాం. మన పేరు ఇక్కడెక్కడ కనపడాలి మనకి. అప్పుడప్పుడు చూడండి శిలాపలకమే వేరేస్తామంటే సందానాన్ని కూడా సిద్ధపడతాం. ఎందుకంటే మన పలక మీద కనపడద్దు కదా పేరు. ఇంకా విచిత్రం ఏంటంటే ఏదైనా వీధి నాటకాలు అప్పుడు ఆ పేరు చదువుతారని కూడా సందాన్ని నమ్ముతుంటారు. ఆ పేరు చదువుతారు ప్రతి చోట ఉండాలని కోరుకుంటున్న మనిషి ఈ పుస్తకంలో ఉండాలన్న విషయాన్ని మర్చిపోయాడు. తల్లిదండ్రులు కర్తవ్యం ఏంటంటే బాగా సంపాదించి పిల్లలకి ఇవ్వడం కాదు దేవుని ఉద్దేశం. ఎందుకంటే మీకు అవసరమైంది మీకు ఇస్తున్నాడు దేవుడు. దాన్ని దేవుని అవసరం నిమిత్తం ఉపయోగించాలి. పిల్లలకు కూడా ఇస్తాడు నీతి మొదలు పిల్లలు బిచ్చమెత్తడని చూడడం అంటాడు భక్తుడు. అంటే అర్థం ఏంటి? మీరు నీతికి ఉపయోగించగలిగితే వెనకాల వాళ్ళు మీకంటే గొప్పగా జీవించగలుగుతారు. నేనున్నాను వాళ్ళు రాసుకోవడానికి అంటాడు ఆయన. చాలా మాట మనకి. మనంతటా మనం మన పిల్లల్ని జాగ్రత్త చేస్తే దేవుడు శ్రమను తప్పగిస్తున్నాడు. మనంతటా మనం దేవుని పనికి కష్టపడుతుంటే దేవుడు మన పిల్లల బాధ్యతను తీసుకుంటున్నాడు. ఎంత బాగుందండి మాట. అంటే అర్థమైతే మన జీవితాలు మారాలి. నీకు ఎంత ఉందో తెలుసా ఆస్తి? ఈ చిన్న చిన్న పిల్లలు కూడా లెక్కలు చెప్తారు. నాకు ఎంత ఉందో తెలుసా? నాకేమొస్తుందో తెలుసా? నీకే ఉందయ్యా. పుట్టి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కావట్లేదు. ఎక్కడ సంపాదించావు? పెద్దది అది వారు దేవుడు పనికి ఉపయోగించడానికి దేవుడు ఇచ్చింది. నీవో దేవుని పని ఉపయోగించడానికి నీకు ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే ఇక దేవుడి చేత ఏం తీసుకో మనం. ఎంత మంచోళ్ళు, ఇలా నాకున్నదే నీకు ఇచ్చేస్తాను. అయితే ఇచ్చే నాకున్నదే నా తర్వాత కలిగిస్తాను. నాకున్నదే నా తర్వాత కలిగిస్తాను. మరి వాళ్ళు వాళ్ళు ఏం సంపాదించక్కర్లేదు. ఇవి తరతరాలు చూస్తూ గడిపెట్టాయి. పిసినారి గురించి పాట ఉండదు. నేను చిన్నప్పుడు చదువుకుంటా వారి దగ్గర ఇంత ముద్ద బంగారం ఉంది. పిసినారు తింటారా? కనీసం చిన్న మొక్క కూడా తీసుకెళ్ళి అమ్ముకుని తినడం. అది అలాగే దాచుకుంటున్నాడట. ఎక్కడ దాన్ని తెలియక
దూరంగా వెళ్ళిపోయి ఓ ప్రాంతంలో గొయ్యి తీసి దాంట్లో కప్పెట్టి రోజు వెళ్ళి గొయ్యి తీసి చూసుకుంటున్నాడు కప్పెట్టేస్తాడు, చూసుకున్నాడు కప్పెట్టేస్తాడు. నాకు ఎంత ఉందో నాకు ఎంత ఉందో టెండర్ ఖర్చు పెట్టి ఓ రోజు చూసుకోవడం ఇంకోటి వచ్చాడు. వారు చూస్తూ ఉంటారా వీడంటే కప్పెడతారు, కానీ వీడు వెళ్ళిపోయిన తర్వాత తల్లి బంగారం బట్టి పోయి మళ్ళీ కప్పెట్టేసి వీడు బంగారాడు వచ్చి మళ్ళీ తవ్వుకుని చూసుకోవట్లేదు. మన నిద్రపోవడం లేకపోతే చూసుకునేసరికి లేదంటది లబో దిబో అనిపోతుంటాడు, భోజనం చేయట్లేదు, చాలా గందరగోళం అయిపోయాడు. అప్పుడు పక్కన స్నేహితుడు చెప్తాడు ఈ విషయం. స్నేహితుడు అంటాడట, నువ్వు చూసుకుంటావే కదా చేసే పని, ఏదైతే ఏంటి ఇది బంగారం ఇంత ఉంటుందా బంగారం అనడా ఎంత ఉంటుంది, అయితే ఇది పాతుకుని చూసుకుని పాతుకుని చూసుకుని కాలం గడిపే వాడికి దానికి దీనికి తేడా ఉంది, దేన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియనివాడికి ఎందుకు ఇవ్వాలి? మనకంటే దేవుడు దేనిని ఏ విధంగా ఉపయోగించాలో తెలియని వారికి ఎందుకు ఇవ్వాలి? దేవుడు పిల్లలు అంటారు ఎలా పెంచుకోవాలో తెలియదు, ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఆ పెంచుకోవడం తెలియనప్పుడే ప్రమాదాలకు గురవుతారండి. మనం అంటాం తెలుసా, నేను చెప్పాను వెళ్ళొద్దని అంటే ఏంటి వెళ్ళొద్దని చెప్పటం, వెళ్ళొద్దని చెప్పినందుకు కాదు, మనం సరిగా వాడికి జీవితంలో దేవుని పరిచయం చేయనందుకు. అన్ని ప్రమాదాలు పొందిన వాళ్ళు ఇలా ఈ స్థితిలోనికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ముందు మనకి ఇవ్వబడిన బాధ్యతలు సక్రమంగా మనం పూర్తి చేయాలి. ఇవ్వబడిన బాధ్యతలు దేవుడు ఎవరికి ఏం కావాలో సమస్తాన్ని అనుగ్రహించేవాడైనా, మన జీవితానికి సరిపడిపోయినంత ఆయన ఇస్తాడైనా, ఆయన ఇస్తాడని కాపాడుతాడు. ముందు మనమేం చేయాలి, మన పేరు జీవగ్రంథం ఎలా రాయబడాలి అది తెలియాలి. ఇప్పుడు మనకున్న ఆస్తి కొద్దో గొప్ప మనకు పెద్దోళ్ళు ఇచ్చింది, వాళ్ళకి ఎవరిచ్చింది, వాళ్ళకి ఎవరిచ్చింది, మొత్తానికి ఎవడొక్కడికి ఆయన ఇవ్వాలా? ఆయన కూడానే పుట్టుకతో తెచ్చుకున్నాడా? మనం దిగంబరులుగా వచ్చి ఏం పట్టు రాలేదు, ఏం పట్టుకుపోలేం, మరి ఎందుకు ఇచ్చినట్టు? ఆడెక్కడ ఉపయోగించకుండా తను అలా లాగుతుంటుంది. అంటే చూసారా, వెనకున్న పిల్లలకి దేవుడు అర్థం కాదు. ఇప్పుడు ఒక ధైర్యం ఒక భరోసా వచ్చేస్తుంది, ఆ ధైర్యం ఎప్పుడైతే వస్తుందో దేవుడు అర్థం కాదు. దేవుడు అర్థమవుతున్నాడంటే అలాంటి వారి పిల్లలకి ధన్యులు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు తండ్రి కంటే బాగా దీన్ని ఉపయోగించగలుగుతారు. అలాంటి ధన్యత ప్రతి ఒక్కరికి దక్కాలి. జీవగ్రంథంలో పేరుకి భూమి మీద మన బ్రతుకి ఎంత సంబంధం ఉందో చూడండి, ఎంత సంబంధం ఉందండి. చాలా ప్రియమైన వాళ్ళు, ఇది ఒకటైతే అంటే మనకున్నదాన్ని ఆయన పనికి ఖర్చు పెట్టి జీవగ్రంథంలో పేరు రాయబడ్డం ఒకటైతే, మరొకటి ఉందండి, ఇది మరీ కష్టమేనండి. అంటే బైబిల్లో జీతం ఎవరికి వస్తుంది అంటే దావీదు గారు రూల్ పెడతాడు, యుద్ధం చేసేవాడికి ఆయుధాలు అందించేవాడికి కూడా. యుద్ధం చేసేవారు కొందరు ఉంటారు, ఆయుధాలు అందించేవారు కొందరు ఉంటారు, అంటే సహకారం చేసేవారు కొందరు ఉంటారు, ఆ సహకారాన్ని సువార్తకు ఉపయోగించేవారు కొందరు ఉంటారు. ఎందుకు మీరు ఎవరు ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడాలి? చేతులు ఎత్తండి, ఎత్తండి చేతులు. ఎవరికి ఎవరి పేరు రాయబడాలి జీవగ్రంథంలో? వద్దా మీకు ఎవరికండి, ఇంత బ్రతుకు బ్రతుకులు పర్లోకి రారా, అందించేయండి, అందరు ఇస్తారు ఆల్మోస్ట్. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఏమనుకుంటారంటే మీరు నా అక్కడే అనుకుంటారు, ఇప్పుడు నాకే మనకే మన పేరు రాయబడాలి. మన పేరు రాయబడాలంటే రెండే రెండు పనులు ఉన్నాయి, ఒకటి సహకారం చేయాలి, రెండు సాధించేవారిగా ఉండాలి. సాధించేవారికి సహకారం చేస్తారా, మీరే సాధించేవారిగా ఉంటారా? రెండే రెండు కాదు. పౌలు సాధించేవాడు, ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని దేవుని కోసం పోరాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి? సహకారులు కావాలి. ఇప్పుడు పౌలు గారి పేరేనా జీవనంలో సహాయం చేసిన పేరేనా? ఈ సహాయం ఎలా ఉందంటే, ఒకటి ఆయన ఆదరించటం, సువార్త పనికి ధనాన్ని ఖర్చు పెట్టడం ఒకటైతే, రెండు ఆయన ఇంట్లో పెట్టుకునేవారండి. ఆయన్ని ఎంత నలిగిపోయి తెలిసిన జీవితంలో వాళ్ళు ఆశ్చర్యం అయిపోతాం మనం చదువుతుంటే. చూద్దాం కొన్ని మాటలు
రెండే రెండు సందర్భాలు చూపిస్తాను. చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్లో, కానీ రెండే రెండు సందర్భాలు చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు పదిహేడవ అధ్యాయము మొదటి వచనం. వారు పౌలు గారు ఆయనతో పాటు ఆయన సహచరులు వారు అంపిఫని అపొల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి థెస్సలోనికగా ఎక్కడికి వచ్చారండి? వచ్చారు. ఎలా వచ్చారు చెప్తున్నాడు. ఇందుకు ఎక్కడి నుంచి వచ్చారు అది చూస్తే, ఈయన చాలా శ్రమలు అనుభవిస్తారండి. 16వ అధ్యాయంలో ఆయన 16వ అధ్యాయంలో చాలా శ్రమలు అనిపిస్తాడు. తోతేరా పట్టణస్తురాలైన ఒక స్త్రీని ప్రభువు రక్షిస్తాడు. మాసిడోనియా దేశ ముఖ్య పట్టణం అది, రోమిల ప్రవాస స్థానం అది. ఆమె వారి మనసు పొంది ఇంటి వారిని తీసుకొస్తుంది, ఇంటి వారందరూ బాప్తిజం పొందుతారు. ఇప్పుడు ఒక మాట ఉంటుంది 16వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఆమె ఇంటి వారిని బాప్తిజం పొందినప్పుడు ఆమె ప్రభునందు విశ్వాసం ఆధారంగా మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకుని మమ్మల్ని ఆ ప్రాంతంలో వారి ఇంట్లో ఈయన పెట్టుకుంటా. ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలుసా? పౌలు కనబడితే చంపేస్తారు, రాళ్ళతో పుట్టే జైల్లో పడేస్తారండి పౌలు. అక్కడ ఎంత ధైర్యంగా ఇంట్లో పెట్టుకుందండి. ఏమంటారు చెప్పండి, కొత్త ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉన్నాడు, వాళ్ళ నోళ్ళు ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ బయటికి లాగరా, అయినా సరే పెట్టుకుంటా. మనం ప్రార్థన పెట్టించలేం మన ఇంట్లో కార్యక్రమం, మనం ప్రార్థన పెట్టించలేం. మన విశ్వాసంలో చాలా మంది ప్రార్థన పెట్టించలేదు. ఎందుకు చెప్పండి? మరి అందరూ ఏమంటారు, భర్త ఊరుకుంటాడా? ఏ పని చేసినా భర్త ఊరుకుంటాడు, కానీ దేవుని మాటలు చెప్తూ ఊరుకోడదు నేను భర్త నాకు అంటుంది. ఏంటి ఏముంది దీంట్లో? ఒక స్త్రీ కుటుంబాన్ని రక్షించుకుని ప్రార్థన కాదు, ఆ ఇల్లు ప్రార్థనా స్థలం అయిపోద్ది, పౌలు గారికి ఆతిథ్యం ఇస్తుంటుంది ఇంట్లో. ఆయన రాళ్ళతో పడతారండి, చెరసాల్లో పడేస్తారండి. ఎవరికన్నా మనం పలానా తొరతైన పట్టణస్థలాల స్త్రీ ఆ తొరతైన ఆమె ఇంట్లో చూపించిందండి. ఇంకి అవునండ్రా, మరలా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయేంత వరకు అక్కడే ఉంటాడు, చెరసాల నుంచి అక్కడికే వెళ్తాడు. ఆయన ఎంత ఆదరించిందండి, సేవకుడిని ఆదరించేవాడు లేకపోతే సేవ జరగదు, సేవ జరగదు. ఒకరోజు నేను ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తే చాలా బలంగా జరిగే సేవ ఇక్కడికి వస్తేనే జరగడం వేసింది. ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. తర్వాత 40వ వచనం చూడండి, 40వ వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి, చూసారండి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు చెరసాల నుంచి. జైలుకి వెళ్ళి వస్తే మీ ఇంటికి రాణిస్తారా? జైలుకి వెళ్ళి వస్తే సువార్త పని చూస్తే మీ ఇంటికి రాణిస్తారా? రానివారు. కానీ పౌలు గారిని చూడండి, జైల్లో ఉన్న ఆయన్ని మరలా లూదియా తన ఇంటికి రమ్మంటుంది. ఎందుకు? ఆతిథ్యం ఇవ్వడానికి. ఎప్పుడు తిన్నాడో ఏంటో, సువార్త పని కోసం బ్రతుకుతున్నాడు, ఆదరిస్తుంది ఆమె. అక్కడికి వెళ్ళి సహోదరుని చూసి ఆదరించి బయలుదేరి అతను వెళ్ళడమే కాదు, అప్పటికి చాలా మంది రక్షణకు వచ్చారు, వాళ్ళు అందరినీ పోగు చేస్తుంది. ఆ ఇంటి చుట్టూ అందరికీ బాప్తిస్మ ఇప్పించేసింది ఆమె. ఆదరణ అనేది ఎలా వస్తుందో తెలుసండి దేవుని పనిలో. దైవ సేవకుని ఆదరిస్తూ ఈ వాక్యాన్ని విస్మరించక విడిచిపెట్టక బ్రతుకులో చూపిస్తే అనేక మంది మార్పులకు వస్తారు. మనం ఏం చేస్తాం తెలుసా? వాక్యం వినేసి నాకు అది అనుకుంటాం, మన బ్రతుకు మందే, మన మాట మందే. ఎవరు మాడతారు? ఇంట్లో కూడా మాడరండి. వాక్య ప్రకారం బ్రతికితే అందరిని ఆకర్షించగలిగిన వారు అవుతాం. మన పవిత్రమైన బ్రతుకు, మన మాట తప్పని బ్రతుకు ఖచ్చితంగా అందరిని ఆకర్షిస్తుందండి. ఇంట్లో మారిపోయిందండి, కుటుంబం మారిపోయింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆమె దేవునిలోకి నడిపించింది. పౌలు వస్తుండగా వాళ్ళందరినీ కూర్చోబెట్టింది, చెరసాల నుంచి వస్తున్న ఆయన ఆదరించి భోజనం పెట్టి వాక్యం చెప్పింది. ఇప్పుడు పౌలు అంటాడు, ఇంతమంది మారడం ఇక్కడ నాకు పని లేదు కదా, నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాను. అప్పుడు అతడు తన అనుచరులను తీసుకుని అంపిపోయి అపొల్లోనియా వీధిగా వెళ్ళి తస్సలోనికి వచ్చాడు. అప్పుడు అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది, అంటే చర్చ్ అది మన భాషలో. గనక పౌలు తన బాధకు చెప్పున సంగపు వారి యొక్కకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి
మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నిన్నకు ప్రచురణ చేసే క్రీస్తై ఉన్నాడని లేఖనాల్లో దృష్టాంతం తీర్పు చెప్తున్నాడు. పెట్టకథ చెప్పట్లేదు, చూడలేదు, లేఖనాల్లో నుంచి దృష్టాంతం చెప్తున్నాడట. అద్భుతమైన మాట. కొంచెం మైక్ తీసి పెడుదు రావాలన్నా. లేఖనాల నుంచి దేవుని మాటలు చెప్తే ఎలా హృదయాలు భద్రపడతాయి చెప్తున్నాడండి, మనం అర్థం చేసుకున్నాం. అందుకే ఎక్కువగా నేను పాఠాన్ని బైబిల్ నుంచి వాక్యాలు చూపించి చెప్పడానికి ఇష్టపడుతుంటాను. అది సామాన్యమైనది కాదు. ఒకటి రెండు మాటలతో సరిపెట్టాం పాఠానికి, ఎందుకంటే చాలా అద్భుతమైన నిగూఢమైన సత్యం లేఖనాల వెనక దాగుంది. చూసారా, లేఖనంలో ఉన్న దృష్టాంతంలో తిప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినము తగ్గించుచున్నాడట. గొడవ యూదులతో మూడు విశ్రాంతి దినాలు అంటే ఎవరు వారానికి ఎన్ని విశ్రాంతి దినం వస్తే చెప్పండి మీరు. వారానికి ఎన్ని విశ్రాంతి దినాలు వస్తాయండి? ఒకటే. మూడు విశ్రాంతి దినాలు అంటే వాళ్ళతో గొడవ ఎన్ని రోజులు అండి? ఇనికి 21 రోజులు. 21 రోజులు వాళ్ళు అడుగుతుంటే ఈయన చెబుతుంటే హోరాహోరి లేఖనాల విశ్లేషణ జరుగుతుంది. అక్కడ హోరాహోరీగా జరిగిపోతుంది. అంటే ఎంత పట్టుందండి ఈయనకి లేఖనాల మీద, ఎంత అద్భుతమైన బోధకుడు అండి. చూడండి, బైబిల్ చూస్తున్నారా పిల్లలు మీరందరూ? 4వ వచనం, వారిలో కొందరును అంటే ఎవరైనా మారాలి అంటే ఏం జరగాలి చెప్పండి మీరు. అలా కాదు, చదవద్దు, నేను అడిగిందని చెప్పండి. మన ప్రాంతంలో అనేక మంది తమ బ్రతుకులను మార్చుకుని తమ చెడు వ్యసనాలను విడిచిపెట్టి క్రీస్తులో గొప్పగా జీవించాలంటే ఏం జరగాలి? 21 రోజులు జరిగిందండి అక్కడ. మరి మనం జరిగిస్తున్నామా? అవకాశం ఉన్నా జరిగించాం, అవకాశం లేకపోయినా జరిగించాం, జరిగించిన మండలం. నాకేమనిపించింది అంటే ఈ సెలవుల్లో కనీసం 3 రోజులైనా వరుసగా రాత్రి పగల పెట్టలేమనిపించింది. అందుకోసం ఏదైనా పెద్దకు తీసుకుని మన కోటగా డాబాలు లాంటిది అందరికీ దగ్గరగా ఉండేలాగా పగలు రాత్రి వాక్యం వంటలు అక్కడే పెట్టుకుని అందరం ఉన్నాం కదా. తలకు కొంచెం డబ్బులు వేసుకుంటే చాలామందికి వాక్యం చెప్పొచ్చు. సెలవులు గనక అనేక మంది పిల్లల్ని ఆదరించవచ్చు, కాలేజీ పిల్లలు ఉన్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు స్వయంగా మనమే వెళ్ళి మన ఇంట్లో పెళ్ళికి పిలుచుకున్నట్టుగా పిలిచి అక్కడ కూర్చోబెట్టి వాకింగ్ చెబితే మార్పు రాదా? చేర్చబడరా సంఘంలోకి? ఉన్నతంగా జరగవా కార్యాలు? జరుగుతాయి, కానీ ఆలోచన మనకు రాదు. వచ్చిన అసలు మనం వెళ్తామో వెళ్ళవో తెలియదు ఆ టైంకి కదా. నాకు కుదురుతుంది ఏంటని అంటాం, అసలు పిలాల్సిన మనమేమో నాకు కుదురుతుందా అంటాం. ఇంకెవరండి చేసేది కార్యం? 21 రోజులు తర్కిస్తుంటే భోజనం ఎవరు పెట్టారండి ఇంక? అసలు మేధావులందరూ కూర్చుని బైబిల్ని దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటే 21 రోజులు వాళ్ళతో వాదిస్తున్నాడు ఈయన. మీరేం చెప్తారు తెలుసండి? మాకు వాక్యం చెప్పాను అలాంటి అంటాను కదా, చాలా గొప్ప విషయాలు చెప్తారు, పాఠ్యాంశాల రూపంలో అంటారు. మనం చెప్పుకోవడానికే ఎవరికి వినిపిస్తామా? చేయించగలమా? 21 రోజులు ఆయన తర్కిస్తుంటే ఏమండి, ఆయన ఆదరిస్తున్నారండి. ఆదరించిన వ్యక్తి కింద పేరు రాయబడుతుంది. వారిలో కొందరును భక్తి పౌరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత కలిగిన స్త్రీలలో అనేకులను ఒప్పుకుని పౌలతోను శిలతోను కలుసుకున్నారు. ఏమండి వచ్చిన వాళ్ళు ఎవరో చూడండి, చిన్నవాళ్ళు కాదు, ఘనత కలిగిన వాళ్ళు. ఎందుకో తెలుసా? నేను దేవుడు నమ్ముకున్నామ్మా, మీకు మేలు చేస్తాడు దేవుడు, పరలోకం ఇస్తాడు, మీరు రోగాన్ని తగ్గిస్తారండి. ఎవరు వస్తారు తెలుసా? ఆ రోగాలు ఉన్నోళ్ళు, ఆ సమస్యలు ఉన్నోళ్ళు వస్తారు. కానీ నేను వాక్యం గురించి విశ్లేషించి విడమరచి చెప్తుంటే వాక్యం మీద పట్టున్నోళ్ళు సత్యంలోకి వచ్చేస్తారు. వాక్యం మీద పట్టున్నోళ్ళు కావాలి, బైబిల్ చదివే వాళ్ళు రావాలి సంఘంలోనికి. అప్పుడు సంఘం వృద్ధి చెందుతుంది. ఏదో పై నమ్మకాలు కలిగిన వాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళు ఆ పై నమ్మకాల కోసం నమ్ముతారు. లేదు, వాక్యం వింటున్నప్పుడు తమ జీవితాన్ని సైతం ఫలంగా పెట్టే మనసున్నోళ్ళు రావాలి. ఆ వాక్యంలో ఉన్న శక్తిని వారు గ్రహించగలగాలి, పట్టున్నోళ్ళు రావాలి. వచ్చారు పౌలు గారి దగ్గరికి. చాలా మంది ఘనత కలిగిన స్త్రీలలో అనేకులను
ఒప్పుకుని పౌలుతో శిలతో కలుసుకున్నారు, ఒప్పుకున్నారంట వాక్యాన్ని. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను. ఎప్పుడైనా గొడవ జరిగితే ఎవరు వస్తారని చూస్తాం, పనిపాటలు లేని వస్తాడని బైబిల్ చెప్తుంది. పనిపాటలు నాడు వస్తాడండి, ఇక్కడ వాక్యం చెప్తున్నారు. వాళ్ళకందరం అండి అంటే ఎవరన్నా వస్తారండి, ఎవరు వస్తారు? వాళ్ళు కూడా మనకెందుకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుందాం అంటారు. పాపం చాలా మంది, నాకు చాలా మంది ఐదో సోదరులు మంచి వాళ్ళు తెలుసు అండి, వాళ్ళని నాతో చెప్తారు తర్వాత ఎవరి పని చేసుకోక ఎందుకంటే వాళ్ళకని. కానీ వస్తారు, ఎవరు వస్తారు తెలుసా? పని పాట లేకుండా ఇదే పనిగా పెట్టుకుని వచ్చిన వాళ్ళు వస్తారట. పని పాటలు లేని కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూడి, అంటే దేవుని పనిని చెరగొట్టడానికి వచ్చేవాడు ఒకటి, పని పాటలు లేని రెండవడు చెప్పండి దుష్టుడు. వాక్యం చెప్తుంది వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమల్లా అందరు చేయొచ్చు. పట్టణం అంతా గలిపిలట చూడండి, ఎక్కడో ఏదనట రాజకీయ నాయకుని అన్నారట, ఇక్కడ బస్సులు తగులు పెట్టేస్తారు, ఇక్కడ స్కూల్ ముంచేస్తారు, కుదరదంటారు బంద్ అంటారు. అలాగే ఈ పౌలు గారట వాళ్ళ ఊళ్ళో వాకింగ్ చెప్తున్నాడట, మరి ఆయన దగ్గరికి వెళ్ళి గొడవ చేయొచ్చు కదా, కాదు. ఆ వెళ్తూ వెళ్తున్న దారిలో అంతా అల్లరి చేసేస్తున్నారు, వ్యాపారాలను త్రోసేస్తున్నారు పక్కకి, అక్కడ ఉన్నవన్నీ చల్ల చల్ల చేసేస్తున్నారు, షాపులు ముయించేస్తున్నారు. దేనికి? పౌలు గారు వాకింగ్ చెప్తున్నారు, ఇక్కడ కుదరదు, మా ప్రాంతంలో కుదరదు. మరి అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు కదా, అక్కడికంటే ముందు ఈ ప్రాంతం అంతా గలిపిలి గలిపిలి, నువ్వు రావా, నీకు సమ్మతం లేదా, నీ కొట్టు ముయ్యవా, ఏంటో ఎవరిని ఏ పని చేసుకున్నావురండి అంట గలిపిలి. ఈ గలిబిలు అయిపోయినట్టు అందరూ కూడా పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని యూదులు గుంపు కూర్చి పట్టణం వెళ్ళి అల్లరి చేయొచ్చు. యాషోని ఇంటి మీద నుండి, యాషోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు. పౌలు గారిని ఆయనతో ఉన్నవారిని సభ ఎదుటికి లాక్కొచ్చేస్తున్నారట. ఎక్కడి నుంచి? యాషోని. ఈయన ఎవరండి అసలు మధ్యలో? ఈయనే ఆ 21 రోజులు పౌలు గారిని అతనితో ఉన్న వారిని ఆదరించి భోజనం పెట్టి సేద తీర్చిన వాడు యాషోను. ఈయన పేరు సహకారి, జీవ గ్రంథంలో పేరు లిఖింపబడేవాడు. ఈయన అద్భుతం, ఎవరు ఆదరించలేదనుకుంటే 2 రోజులు చెప్తాడు వాక్యం. ఏం చేయలేక వేరే ప్రాంతాన్ని చెప్తాడు. కానీ ఆ ప్రాంతంలో ఇంత గొప్ప పరిచర్య జరగడానికి కారణం యాషోను. ఇప్పుడు వీళ్ళు దొమ్మిగా ఇంటి మీద పడిపోయారట. ఎవరింటి మీద? మరి ఆదరించాడు కదా, ఇక్కడ ఉన్నామండి, ఇక్కడ వాకింగ్ చెప్తున్నాం. ఇక్కడ ఎవరికైనా నచ్చలేదనుకోండి ఎవరి మీదకి వస్తారు ముందు చెప్పండి, పెద్దనాన్న గారి మీదకి వచ్చేస్తారు. నువ్వే పెట్టించావు, ఏంటి సంగతి, మాకు అప్పగించేస్తున్నాయి అంటారు. ఏం తప్పు జరిగింది, నీ గొడవ వెళ్తాడనుకోండి, ఏం పట్టుకుంటారు అనుకుంటారు. అందుకే మీ అందరికీ తెలుసు కనుక బాబు ఈ పాటలని మనకి ఎందుకు ఆయన ఇంటి పెట్టేస్తారు కదా, మనం పెట్టించుకోవాలనుకుంటున్నామా, అంతే కదండి. ఖచ్చితంగానండి యాషో నూరుకోలేదు వాడు. యాషోను ఇంటి మీద పడి నాకేంటంటే కొంచెం చదవకపోతున్నాను, మీరు చదవకపోతున్నారు. యాషోను ఇంటి మీద పడి ఎవరు ఏ మహానుభావుడు మరి పుణ్యం కట్టుకున్నారు రాజాని ఎలాగే ఉంటే బైబిల్ బాగా చేసి మళ్ళీ వాయించేస్తాడు అనుకున్నారంటే కాలు చూడ తొక్కేశారండి. అది అసలు విషయం అర్థాలు పగిలిపోయి ఏంది ఎప్పుడు జరిగిందో ఏం జరిగిందో చూసేసరికి పగిలిపోతుంది. ఈ సెలవుల్లో ఈ కాలు చూడు ఉంటే చాలా కష్టం అనుకున్నారు ఏంటో మరి, అంతే కదా మరి. ఇద్దరు ఏంటండి నువ్వులు పడుతున్నారేంటి, ఇద్దరు తేడాకున్నారా పాట ఇబ్బందరు చెప్తాను ఇద్దరు ఎవరు నువ్వే అన్నారు అప్పుడు ఇద్దరు ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నం చేసింది. అయితే వారు కనబడలేదట. అప్పుడు యాషోను కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారులకు ఈడ్చుకుని పదం చూశారు. యాషోను ఏం చేస్తారండి? పౌరును ఆదరించినందుకు యాషోను ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారట. భూలోకము తల క్రిందలు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చున్నారు. యాషోను వీరిని చేర్చుకున్నాడు, మేము ఇంతమంది ఉన్నాం, ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకోలేదు, కానీ యాషోను వారింట్లో తీసుకెళ్లి భోజనం పెడతాం. మేము చూసాం యాషోను చేర్చుకున్నాడు. వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసర చట్టంలో విరోధంగా నడుచుకున్నవారు అని కేకలు వేసిన ఈ మాటలు వినుచున్న జన సమూహమును పట్టణ అధికారులు కలవరపరిచిరి. వారు యాశోనందును మిగిలిన వారి యొక్క జామీను తీసుకుని జామీను సంతకం పెట్టమంటారండి, పెడతారా? వాకింగ్ చెప్పేవాడి కోసం జామీను సంతకం, వాడి కానీ కనపడకపోతే మిమ్మల్ని తీసుకెళ్లిపోతాడు అనమాట. యాశోని పెట్టించారని జామీను సంతకం. కాబట్టి ఈ యాశోను కొడతారు ప్రేమ వల్ల, చాలా బాధలు పెడతారు.
అయితే ఇక్కడ మనం బాగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, సహకారి ఈయన పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో ఉంటదే ఉండదు చెప్పండి. యాశాని గారి పేరు ఎంత సహకారి అండి. పౌలు స్థానంలో ఆయన దెబ్బలు తింటున్నాడు, పౌలు స్థానంలో ఆయన ఈడ్చుకెళ్ళిపోతున్నాడు, ఆయన ఈడ్చుకెళ్ళిపోతున్నాడు, పౌలు స్థానంలో దోషిగా నిలబడ్డాడండి ప్రజల ముందు. దేనికోసం తెలుసా? సువార్త ఉందా? మనకు బాధ్యత, మనకు బాధ్యత ఉందా? మొదట్లో మన కార్యక్రమాల ప్రారంభంలో ప్రాణాలు ఎలా తెగించి తమ తినేవారు తినవారు మరి తెలియదండి తెచ్చి ఎంతో గొప్పగా కార్యక్రమాలు జరిగించేవారు. ఈరోజు అందరూ కూడా చల్లా చెదరైపోతున్నారు. చల్లా చెదరు ఎందుకైపోతారంటే చల్లా చెదరైపోయే పరిస్థితులు వస్తాయి. సత్యవాక్యానికి పౌలు గారి దగ్గర ఉన్న వాళ్ళు చల్లా చెదరైపోతున్నారు, పౌలు గారిని ఆదరించిన వారు నీడ్చుకెళ్ళిపోతున్నారు. మనం లెక్క పరిస్థితులు మారిపోయినాయని ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఎందుకు మానేస్తున్నారో తెలియదు. ఎందుకు వాక్యం గారు బోధింప చేస్తున్నా చాలా మంది వారి జంతకు రారు, జరగట్లేదు కార్యాలు. కారణం ఒకటే, పిరికి వారము. అర్థమైంది మీకు? ఎందుకని? మన పేరు రాయబడలేదు. యాచును ధైర్యవంతుడు, ఎందుకని? పేరు రాయబడిన వాడు ఆదరిస్తున్నాడు, సహకారిగా నిలబడిపోతున్నాడు. పిరుకోళ్ళు నిలబడలేరు. పిరుకోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంకా నయ్యం నేను ఉన్నాను కాదు, ఇప్పుడు నా పేరు కూడా బయటకు వచ్చింది. పిరికి వారు, వారి జీవ గ్రంథంలో పేరు లేదు. యాసుని పేరు ఉంటుంది. పౌరుని ఈడ్చుకెళ్ళాలి, పౌరు కనపడలేదు దాసేడు ఏం చేసాడు మహానుభావుడు ఈడ్చుకెళ్ళిపోతున్నారండి. ప్రజలందరి ముందు ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటాడు, చచ్చిన కుక్కని ఈడుస్తారండి తాడు కట్టే. ఇప్పుడు సువార్త జరిగించిన వాడిని ఈడుస్తున్నారు, కొడతారండి, సంతకం పెట్టించుకుంటారు. అతను కనబడకపోతే నీదే పూచి, నిన్ను మామూలుగా విడిచిపెట్టను. యాశువును భరిస్తాడండి ఇవన్నీ భరించి చివరికి దేవుని కోసం కష్టాలు అనుభవిస్తాడండి. ఇది యాశువు. యాశువుతో అయిపోయిందా లేదని ఇంకా ఉన్నారు చూద్దాం. అదే అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. సీలయు తిమోతియు ఇదే ప్రాంతం మాసిదోనియా నుంచి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించడానికి ఆతురత కలవాడు. ఈ ఒకటే పదండి, ఎప్పుడు వాక్యం 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 అంటే ఉంటే తింటాడు, ఎవరన్నా పెడితే తింటాడు, లేకపోతే లేదు వాక్యం చెప్తుంటాడు. ఆతురత కలవాడై ఏసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు ఆ ప్రాంతంలో. అప్పుడు వారు ఊరుకుంటారా? ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రాలు దులుపుకుని పౌలు మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీద నన్ను జరిగేందుకు పోదులను వాడుకో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని ఎందు బతికల కీర్తియో యోస్తు. ఇతని పేరేంటండి? దేవుళ్ళు ఉన్నతని దగ్గరికి అను ఒకని ఇంటికి వచ్చాడండి. అతని ఇల్లు సమాజ మందిరం ఆనుకుని ఉందండి. అతని ఇంట్లో అతను ఆదరింపబడుతున్నాడు. ఆ సమాజ మందిరపు అధికారి అయినా ఆయన పేరు గుర్తించుకోడు క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచాడు. నమ్మిన ఒక్కరు పౌరును ఆదరించినందుకు నమ్మని వారు అనేకులు కుటుంబాలతో సహా నమ్ముతున్నారు చూడండి. ఆ ప్రాంతానికి రక్షణ వస్తుంది తెలుసా? ఈ యూస్తు యూస్తు ఇతను ఏం చేశాడండి? చేర్చుకున్నాడు. ఇప్పుడు సమాజ మందిరం ఆనుకున్నది ఇతని ఇంటికి. ఇతడు యూస్తు ఇంటి వారితో మాట్లాడుతున్న విషయాలు ప్రధాన యాజకుడిగా కొనసాగుతున్న సమాజ మందిరపు అధికారి వింటున్నాడు. క్రిస్పు వినడమే కాదు కుటుంబాన్ని అంతటిని తీసుకొచ్చేసాడు. రోజు అందరికి బాప్తిస్మ ఇచ్చేయండి, మీరు చెప్పే మాటలన్నీ నిజమైనవి అని అతడు వారు మనసు పొందేశాడు. బాప్తిస్మకు వచ్చాడు. మరియు కొరింథీయులలో అనేకులు ఒక్కరే కారణం ఎవరు? యూస్తు. క్రిస్పు వచ్చాడు, ఇంటి వారు వచ్చారు, ఆ పట్టణంలో ఉన్న కొరింథీయులు అందరూ. ఈ కొరింథీ పట్టణంలో జరుగుతున్న సందర్భం అంటే రాత్రి వేళ దర్శనం అందు ప్రభు నీవు భయపడక మాట్లాడు. ఏంటి ప్రభు ఈ ప్రాంతంలో మాట్లాడితే అసలు సామాన్యమైంది కదండి నువ్వు మాట్లాడు అంటున్నాడు ఆయన.
భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవరునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు ఒక సంవత్సరం మీద 6 నెలలు అక్కడ ఉన్నాడండి. చాలా గ్రేట్ అండి, 18 నెలలు ఉన్నాడండి అక్కడ. ఎప్పుడండి ఎప్పుడండి సేవ బాగా జరుగుతుంది తెలుసా మీకు? ఎవరైనా నిలబడినప్పుడు, లేకపోతే జరగదక్కడ. ఎవరైనా నిలబడినప్పుడే జరుగుతుంది, లేకపోతే జరగదక్కడ. ఈ తీతు యూసు ధైర్యంగా నిండ చేర్చుకున్నాడు. క్రిస్పు కుటుంబం అంతా కూడా దేవునికి వచ్చారు. కొరింది పట్టణ వాసుల్లో చాలా మంది బాప్తిస్మం తీసుకున్నారు. అక్కడ పరిచర్య జరుగుతుంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇంకా ఎక్కువ రోజులు ఉండి ఇక్కడ నువ్వు ఉండు, నేను ఉన్నాను కదా నీకు అంటున్నాడు. నాకేమనిపిస్తుంది అంటే ఎవరు లేని చోట నేను ఉన్నాను కదా ఉన్నాను ఏంటి ఆయన అంటే, నేను ఉండమనడానికి ఆధారం ఎవరొకరు ఉంటారన్నమాట. అక్కడ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఉంచుతాడు అనమాట. ఎవరు లేకపోతే ఏమండి, ఇంతకు ముందు చూడండి ఆయన ఏం చేశాడు, ఓ ప్రాంతానికి వెళ్ళి వస్త్రాలు దులుపుకుని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు వచ్చేసాడా? అక్కడ ఎవరు ఉన్నారో నమ్మడండి, నమ్మడానికి ఉన్న చోట ఉండాలి కదండి ఎవరైనా, ఎక్కువ మంది నమ్మడానికి. చాలా మంది అనే ప్రశ్న ఇదే, ఏ నమ్మని వాళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళు కలిసి చెప్పొచ్చు కదా, నమ్మని వాళ్ళ దగ్గరకు అర్థమని ఎందుకంటూ ఉంటారు. వాక్యులనే ఉంది. పౌలు నమ్మకపోతే బట్టలు దులిపొచ్చేసాడు, పాదాలు దులిపొచ్చేసాడు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. యూస్తనే ఒక ఆయన నమ్మితే ఇంట చేర్చుకుంటే వెళ్ళాడు. ఆయన ద్వారా క్రిస్పు మారాడు, కుటుంబం మారేది, కొరింథీయులు మారుతున్నారు, అందరి జీవితాలు కట్టబడుతున్నాయి, అందరి జీవితాలు కట్టబడుతున్నాయి. ఇక్కడ జరుగుతుంది ఏమని పని, కారణం ఒకటే, అనేక మంది జీవితాలు కట్టబడాలండి. నమ్మిన మనం జాగ్రత్తగా ఉండి మన పేరు జీవగ్రంథమందు రాయబడేటట్టుగా బ్రతికితే, మన పేరు జీవగ్రంథమందు రాయబడితే మన ప్రవర్తన చూసి చాలా మంది దేవుళ్ళకి వస్తారు. యూస్తు వచ్చిన తర్వాత క్రిస్పు వచ్చాడు, కుటుంబం వచ్చింది, అనేక మంది దేవుళ్ళకి వచ్చారు. మనం ఏమనుకుంటాం తెలుసా, ఏం చేద్దాం వాళ్ళు ఎలా మారుతుంది, మనం ఎలాగూ మార్చక్కర్లేదు, మనం తగిన ప్రవర్తన కలిగి జీవిస్తే చాలు. అందరు వింటున్నారు అన్ని జరిగిన మన మాటలు, ఎలా ఉన్నాయి మన మాటలు దేవుళ్ళో. యూస్తు బాగున్నాడు కనుక క్రిస్పు వచ్చాడు, అందుకే ఈయన ఇంటిని ఆనుకున్నారు సమాజం అందరూ, వినగలుగుతున్నాడు అన్నమాట మాటలు. యూస్తు మారిపడే మారిపడి కనుక వచ్చాడు, మనం మారితే పక్కలు వస్తాడు. దేవుళ్ళకి వచ్చి మనమే మారకపోతే మనమే మారు, మన ఇంట్లో వాళ్ళు రారు. మనమే అనుకుంటామంటే మా ఇంట్లో మామూలు కాదండి బాబు, పరమ దుర్మార్గులు, ఎదుగుడు తెచ్చి మరి మన భోజనం పెడుతున్నాం కదా అందుకు పరమ దుర్మార్గులు, అలా అసలు మారు, మేము ఎదిరించున్నాం. ఏంటి ఎదిరించడం, మనలో మార్పు, వాక్యానుగుణంగా రావాలి. వాక్యం ఏం చెబుతుందో అలాంటి మార్పు రావాలి. ఒక భార్య లాంటి మార్పు వస్తే భర్త మారిపోతాడు అంటున్నాడు దేవుడే. కుటుంబంలో మార్పు వస్తే అందరూ మారిపోతారు, కుటుంబం మారితే మిగిలిన కుటుంబాలు అంటుకుంటుంది. అంటే ఏం లేదండి, మీకు అర్థం అవడం కోసం పొయ్యి వెలిగిస్తుంటూ కట్టెలు పెడుతుంటాం, ఒక కట్టు పూర్తిగా అంటుకున్న తర్వాత రెండో కట్టు పెడుతుంటాం కదా. అలాగే దేవుడు కూడా ఏం చేస్తుంటే మనం అంటుకుంటే బాగా మన పక్కోళ్ళు మారుస్తుంటాడు, వాళ్ళు కూడా అంటుకుంటే కుటుంబం అంతా మారుతుంది, కుటుంబం అంతా అంటుకుంటే పక్క కుటుంబానికి అంటుకుంటుంది. మనం ఎంతసేపు చేసినా పక్క కుటుంబానికి అంటుకోవు ఏంటండి, మన కుటుంబం పూర్తిగా అంటుకోలేదు. మరి ఏం చేద్దాం, ఏం చేద్దాం, సమస్య ఇక్కడ ఉంది. యూస్తు మారాడు, క్రిస్పు కట్టుకుంది, క్రిస్పు వచ్చింది, కుటుంబం వచ్చేసారు, కుటుంబం వచ్చింది, అనేక మంది వస్తున్నారు, అనేక మంది వస్తున్నారు. ఇది భక్తి నిలబడేది, ఈ విధంగా ఉండాలి. అంటే మనలో ఇంకా ఏదో దేవుడు కోరుకుంటుంది రాలేదన్నమాట, ఆయనకు అనుగుణంగా మనం బ్రతకట్లేదన్నమాట. మనకి ఇంకా ఏదో జీవగ్రంథం ముందు వ్రాయబడని వారు బ్రతుకుతున్న బ్రతుకేదో బ్రతుకుతున్నాం అనమాట. ఆ బ్రతుకు బ్రతుకుతుంటే మన బ్రతుకును బట్టి ఎవరు రారండి, ఎవరు రారు. ఒక నిప్పుకే ఉందండి తగలబెట్టే గుణం, నీళ్లు మంటను ఆర్పేస్తాయి. మనం నీళ్ళు అయితే ఆరిపోతాం, ఆర్పేస్తాం. నిప్పు అయితే మనం మండుతాం, అనేక మందిని మండిస్తాం. మనం నిప్పుగా ఉండాలి ప్రేమిన వాళ్ళ విషయం చూడండి. చాలా మంది విశ్వసించారట, రాత్రి వేళ దర్శన ముందు ఏమంటున్నారండి ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండొద్దు,
నువ్వు మాట్లాడి నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు. అంటే ఆల్రెడీ దేవుడు మాట చెబుతున్నారంటే ఆ ప్రాంతంలో వచ్చిన వారి కంటే ఈ పని ఆపుచేసి ఈయన చంపడానికి చూస్తున్నారు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. మీకు అర్థమైందా? అంతమంది ఉన్నారు, ఇంతమంది మారారు, ఇంకెందుకు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆయన అంటాడు, కదలికి వచ్చిన చోట క్రీస్తు ఉంటాడు ప్రియమైన వారు. కదలికి వచ్చిన చోట ఉంటాడు ఆయన, కదలలేని చోట ఏమంటాడు ఆయన? కదలికి రాగానే శత్రువులు పెరుగుతారు ముందు, శత్రువులు పెరగగానే దేవుడు వస్తాడు. భయం లేదు, నేనున్నాను, మీరు నిలబడండి. పౌలుకు చెప్తున్నాడు ఆయన. అతడు తర్వాత ఈ పట్టణంలో నాకు ఎక్కడున్నాడు మనం దర్శనం వచ్చింది 10వ వచనంలో తోడై ఉన్నాను అన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది, నాకు బహుజనం ఉన్నది, కానీ సత్యంలో లేరు వాళ్ళు, నా వారిగా పిలబడుతున్నారు. వాళ్ళందరూ త్వరగా నీలోనికి వస్తారు, త్వరగా వస్తారు. నువ్వు ఉండాలి ఇక్కడ, నువ్వు ఉండు, నేను నీకు తోడే ఉంటాను అంటున్నాడు అని పౌలుతో చెప్పగలరు. వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద వాళ్ళు అక్కడ 12వ వచనం చూడండి, కదాపం తిరిగిపోతుంది. గల్లియో నాకే కదుపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతను తీసుకుని వచ్చి మొత్తాన్ని చూశారండి, శత్రువులు ఉన్నారు, ఆయన సరే దేవుడు ఉన్నామన్నాడు. పౌలుని తీసుకొచ్చేసారండి న్యాయపీఠం దగ్గరికి. వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, మీది యొక్క అన్యాయము గాని చెడ్డ నేరము గాని ఏ అయిన ఎడలా, నేను మీ మాట సహనముగా వినటం న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రము గురించిన వాదమైతే మీరే చూసుకోండి. ఎలాంటి సంగతులను గురించి విమర్శ చేయటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్తున్నాడు. చూసారండి ఈ అధికారి ఏమంటున్నాడు తెలుసండి, మీ మాటలు మీ పదాలు మీ ధర్మశాస్త్రం మాకిందికిది అంటున్నాడు. యూదులకి క్రైస్తవులకి పడిపోయింది అనుకోండి, అధికారి అంటున్నాడు మీరు ఒకటే కదా, ఒకటే ధర్మశాస్త్రం మీకు, మీరే చూసుకోండి అంటున్నాడు ఆయన. వారి న్యాయపీఠం ఎదుర్కొని తోలేశాడట. అప్పుడు అందరూ చూడండి, అప్పుడు అందరూ సమాజ మందిర అధికారి సొస్థనేసును పట్టుకుని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. గల్లియో ఏం పట్టించుకోవట్లేదు, సొస్థనేసును ఎందుకండి పట్టుకున్నారు? ఆయన పేరు క్రిష్పు, ఆదరిస్తున్నారు కదా, అండగా నిలుస్తున్నారు కదా, సువార్త ప్రకటించడం ఉన్నానన్నారు కదా, ఇంట్లో భోజనం పెడుతున్నారు కదా సువార్త ప్రకటించడానికి. అప్పుడు ఎవరు కొట్టారు? మనం పెడతామండి, మనం ఆదరిస్తాం, కొడతారు, ఈడ్చి వెళ్ళిపోతారు న్యాయసభలకి. వాక్యం అంటే ఏమనుకుంటున్నారా? ఎంతకంటే రోషంగా ప్రజలకు వాక్యం ప్రకటించాలి. ఏం ప్రకటించడం అండి? ప్రజల మధ్యకి వెళ్ళి వాక్యం ప్రకటిస్తే ముందు ప్రకటించిన వాడిని, ప్రకటింప చేస్తున్న వారిని, ఆదరించిన వారిని కూడా ఏం చేస్తారు? ఈడ్చికలు పడతారు, జాములు పెట్టించుకుంటారు, స్టేషన్కి రమ్మంటారు. మరి ప్రకటింప చేస్తారా? అంత అయితే వద్దంటే మానేద్దాం, ఎందుకంటే మన పేరు కూడా జీవ గ్రంథంలో ఉండదు. ఆ సహకారుల పేరు, ఆ సహకారులు చూసారు ఎలా ఉన్నారో, కొద్దిమంది చూస్తున్నాం అంత. మనం ఉంటామా? మనం వెళ్తామా? మన భక్తి సరిపోతుందా? సరిపోతుంది అనుకుంటే మన తజ్ఞం లేరు. ప్రాణాలకు తెగించరు, చరస్థిరాస్తులు అమ్మిచ్చారు, సహకారం ఆదరిస్తున్నారు, సువార్త పని చేసేవారిని సహకారం. మీరు ప్రకటించే వారిగానే ఉండాలి, ప్రకటింప చేసేవారిగానే ఉండాలి. మధ్యలో ఇంకే ఎలా ఉంటారు ఏంటండి? మధ్యలో ఇదేంటి మూడో తెగ? మూడు తెగలు లేవు బైబిల్కి, రెండే తెగలు. ఒకటి చెప్పు, రెండు చెప్పించు. చెప్పించడం అంటే ఆ చెప్పేవాడిని ఆదరించు, ఆ చెప్పేది ఎక్కడో చెప్పు, ఆ చెప్పే చోటకు నువ్వు అధికారిగా లేదా నువ్వు ప్రధాన కారకుడిగా నిలబడి అక్కడ ధైర్యంగా. అప్పుడు ప్రభు మీతో ఉంటాడు, ఉంటానన్నాడు, వాగ్దానం చేసినాడు, నమ్మదగిన దేవుడు అన్నాడంటే నిలబడిపోతాడు. ఇప్పటికీ దేవుడు మనతో ఉండకపోవడానికి కారణం అదే. ఈ రెండు పనుల్లో ఏ పనుల్లోనూ లేం. మనం ప్రకటించలేం, ప్రకటించలేం.
మనకున్నది పెట్టలేం, ఆ చెప్పే వారిని ఆదరించి చెప్పించలేం. మనం ఉన్న ప్రాంతానికి, మనం ఉన్న ప్రాంతంలో మనం బ్రతుకుతున్నా ఎప్పటి నుంచో ఆ ప్రాంతానికి మనం దేవుణ్ణి నమ్ముకోవడం కనుక భయపడుతుంటాం. దేవుణ్ణి నమ్ముకోవడం కనుక భయమా? దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటంటే అర్థం చెప్పండి. దేవుణ్ణి నమ్మడం అంటే ఉన్న స్థితిని విడిచిపెట్టి ఇంకా ఉన్నతమైన స్థితిలో బ్రతకటం. అంతేనా? అబద్ధాలు ఉన్నాయి, ఆడమని చెప్తావా, ఆడద్దని చెప్తావా, దొంగతనాలు ఉన్నాయి, చేయమని చెప్తారా, చేయొద్దని చెప్తారా, వ్యభిచారం చేయమని చెప్తారా, వద్దని చెప్తారా, నరహత్య చేయమని చెప్తుందా, బైబిల్ వద్దని చెప్తుందా, మీ బ్రతుకు బాగుమని చెప్తుందా, పాడు చేసుకోవాలని చెప్తుందా? బ్రతుకు బాగు చేసుకోమని చెప్పిన బైబిల్ని ప్రకటించడానికి మనకు అభ్యంతరం. ఎందుకంటే అందరు ఏమంటారు, ఏమంటారు, మరి చెడిపోమని చెప్తుంది కదా మీకు అమ్మ, అందుకని అంటారా? ఇంగిత జ్ఞానం ఉంటారు తిండి, ఇంగిత జ్ఞానం ఉంటారు తిండి. అది మనకు లేదు, అది మనకు లేదు, అది రాదు. ఎందుకు తెలుసు అండి? చెడిపోయిన వాళ్ళ దగ్గర చెడిపోయినట్టు ఉంటాం, మంచోళ్ళ దగ్గర మంచోడి దగ్గర ఉంటాం. ఏ రోడ్డు దగ్గర ఆ పాట మన బ్రతుకది, ఏ రోడ్డు దగ్గర ఆ పాట దేవుడికి నచ్చు. మనం చూసి 10 మంది మార్పు చెందాలి. అసలు క్రీస్తు నమ్ముకుంటే ఏంటి, ఏంటి అంటే ఇది ఇలా ఉంటాం క్రీస్తు నమ్మితే. మా బ్రతుకులు మారిని చూడండి కావాలంటే, నీతిగా బ్రతుకుతున్నాం చూడండి కావాలంటే, మా నోట బూతులు రావట్లేదు చూడండి కావాలంటే, మా జీవితాలు ఉన్నతంగా ఉన్నాయి, ఆదరించేవారమే కానీ అన్యాయం చేసేవారం కాదు, మన బ్రతుకు చూపిస్తే ఎవరండి మారుతుంది? అది మనం చూపించట్లేదు కనుకే దేవుని వాక్యం ప్రకటించడం. అది మనం చూపించేవారమైతే ఖచ్చితంగా దేవుని మాటలు ప్రకటింప చేస్తాం. ప్రేమ వల్ల రెండే తెగలండి, మూడోది లేదు. జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడుతుందో తెలుసా, ఆ పేరు కలిగిన వారే దేవుని పని కోసం తమకున్నది పెట్టేవారు, తమ ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడేవారు. ఇద్దరే ఇద్దరు ఉంటారని ఏంటి? ఒకటి ప్రకటించేవారు, రెండు ప్రకటన చేయించేవారు. వీరిలో ధనం ఉపయోగిస్తారు, చివరికి తమ బ్రతుకును పనంగా పెడతారు. డబ్బిచ్చి మళ్ళీ రారండి ప్రార్థనకి, సమయం ఉన్నా సరే కుదరదు. ధనంతో పోటే మనం ఉండాలి, చెప్పేవాడు చెప్పించాలి, అనేక మందికి వినిపించాలి, వినిపించాలి. మనం అలా ఉంటున్నామా? మనం లేకపోతే మనం అవుతాం అంటారా? యేసుక్రీస్తు వారండి శిష్యులకు తర్పిదిస్తుంటాడు. మనమంతా శిష్యులకి తర్పిదిచ్చి దెయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులను బాగు చేయటం, గుడ్డి కుంటి భేదవారిని ఆదరించడం, ఎన్నో అద్భుత కార్యాలు జరిగించడం తర్ఫీదిచ్చి పంపుతాడండి. తర్వాత వీళ్ళందరూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా ఎన్ని కార్యాలు చేసేసాం చూసావా, ఇదే కదా సువార్త అంటే అంటుంటారు. ఇంకా పూర్తవలేదయ్యా, అసలైన సువార్త అది జరిగితే తప్ప పరలోకంలో పేర్లు రాయబడదు, అది జరిగించాలి అని చెప్తారు. లోక సువార్త 10వ అధ్యాయం లోక సువార్త 10వ అధ్యాయం వచనం చూద్దామండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి. ఎందుకంటే ఇంతకు ముందు దెయ్యాలు అలవాట్లో పోతారండి, ఇప్పుడు మాత్రం సక్సెస్ అయ్యారు ఆ విషయంలో. దెయ్యములు కూడా నీ నామం మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన ఉంటాడు కదా అసలు దెయ్యంగా ఎంటర్ అయిన ఇప్పుడు అంటాడు, సాతాను మెరుపు వలే ఆకాశం నుండి పొరుడు చూచితే. ఏమండి వాడు అప్పుడప్పుడు కొన్ని కథలు ఉంటాయండి. హీరో గారు చిన్న పిల్లలందరూ కొట్టుకుంటూ ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు ఎవడొస్తాడు వీడు? అప్పుడు దాకా ఆకాశంలో ఉండి ఆ దూతలందరినీ అలా అలా ప్రమాయంతో శిష్యులు వచ్చేటప్పటికి మూగ దయ్యమో చెవిడి దయ్యమో లేకపోతే నొరకెక్కే దయ్యమో ఏదో దాన్ని పెడుతూ ఉంటే ఈ శిష్యులు వాళ్ళని గెలుస్తుంటే వదలగొడతారా మీరు? అతను వచ్చాడట అప్పుడు దాకా చూసారు నెట్వర్క్ ఎక్కడ ఉందో విడిది, ఆకాశం నుంచి ఇప్పుడే పడ్డాడట. భూమి మీద ఎందుకు పడ్డాడు, మనం ఉన్నాం కదా ఇక్కడ. మనం ఏమనుకుంటాం చెప్పండి, జరిగిపోతుంది. చూసారు అక్కడ ఈ కార్యం జరిగిందంటే జరుగుతుందా లేదా?
స్టేజ్ల మీద దయ్యాలు అలగొట్టడం, స్వస్థత చేయటం, ఇవన్నీ చిన్న చిన్నవి జరుగుతున్నాయి, జరగడం తర్వాత విషయం, చిన్న చిన్నవి ఇవి. ఇప్పుడు ఇవి అయిపోగానే ఎవడొస్తాడు, ఎందుకు వస్తాడు? ఇవి అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయాలి? మనం శిష్యులు కుంటివాడికి నడక వచ్చేటట్టుగా చేశారు, కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి చూపించారు అనుకుందాం, పక్షవాయు రోగికి రోగిని బాగు చేశారు అనుకుందాం, కుష్ఠ రోగాన్ని బాగు చేశారు అనుకుందాం, ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి చూద్దాం ఒకసారి. అంటే దీని తర్వాత ఏదో ఉంది, అది జరగకుండా అడ్డుపడటానికి ఇక్కడ వచ్చేసేటప్పుడే మార్కు సువార్త చివరి అధ్యాయం ఇరవై వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడైన వెను వెంట జరుగుచు వచ్చిన సూచక్రియ వలన వాక్యమును ఫోకస్ అంతా దేని మీద ఉందండి? వాక్యం కచ్చిప్పుల మీద కాదు, కాళ్ళు లేనోడికి ఏదో నడకనివ్వడం కాదు, చూపు లేనోడికి చూపులు ఇవ్వడమే కాదు, దీని వెనక జరగాల్సిన అతిపెద్ద కార్యక్రమం ఏంటో చెప్పండి, వాక్యము స్థిరపడాలి. ఏ విషయం ఎక్కడ స్థిరపడాలి? హృదయముల యందు వాక్యము స్థిరపరచబడాలి. ఇంతకంటే గొప్పది తెల్లవారి వేకువ చుక్క, ఇంతకంటే ప్రవచన వాక్యం మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగుచ్చు దీపమైనట్టున్నది అంటాడు ఆయన. హృదయం ఆ చీకటి గలే చోటు, వాక్యం హృదయంలో వెలుగునిస్తుందండి, విషయం అర్థమవుతుంది. చూసారా? అంటే ఇప్పుడు వాక్యం స్థిరపడాలి అంటే హృదయంలో స్థిరపడాలి. ఇప్పుడు ఏ కార్యమైనా చేయండి, వాడు ఊరుకుంటాడు. అసలు కార్యం ఏంటి? వాక్యం స్థిరపడడం, వాడు వచ్చేస్తాడు. మనం అంతేనండి, మనం ఎలా వాకింగ్ కోసం కాకుండా అద్భుతాల కోసం మాట్లాడుకుంటూ ఉంటే. ఒక గొప్ప సంఘం ఉందండి, ఒక రోజు వెళ్ళాను నేను, గొప్ప దైవజనుడు అండి ఆయన. చాలా మంది ప్రజలు మన ముందు కూర్చుంటే ఆయన గెంటేస్తారల్లో, వాళ్ళ ముందు కూర్చుంటారు. ఆయన వాక్యం ఏం చెప్తాడా అని చూశానండి. ఆయన వాక్యం ఏం చెప్తాడండి, ఆయన తన ప్రయాణంలో ఎలాంటి కార్యాలు చేశాడో చెప్తున్నాడు. అదే వాక్యం. బస్సులో ఏం చేశాడో, బస్సు దిగిన తర్వాత ఏం చేశాడో, దారిలో వస్తున్నప్పుడు ఏం జరిగిందో, ఇవన్నీ చెప్తున్నాడు. ఏళ్ళు దేవునికి స్తోత్రం అన్నారు కింద ఉన్న వాళ్ళు అందరు. దేనికి? వాక్యం చెప్తున్నందుకు కాదు. నేను పలానా చోటికి మచిలీపట్నానికి వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి అంటున్నాను. అక్కడ ఏం వాకింగ్ చెప్తాడో చెప్తాడేమో అనుకున్నాను. వాకింగ్ కాదు, కంగారు పడద్దు. అక్కడ ఏం జరిగిందంటే, ఒక ఆమె ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఆ రోగం అట్ట అంటే ఇట్లాంటి రోగం కాదు ఇది. ప్రార్థన చేసి ఆమెన్ అన్నాను, ఆమె బాగుపడింది అన్నారు. అప్పుడు ఇవి అందరు స్తోత్రం అంటారు. సరే మంచిదే, ఇప్పుడు నా దైవజనుడిని ఎందుకు అంటాం, నేను దైవజనుడిని, మేము ఒకటే కదా పార్టీ. మరి అతను ఏమనకూడదు, మళ్ళీ అతను నన్ను మీరంటారు. చేసావు అయిపోయింది, ఎందుకు దేనికి చేసావు నాకు తెలియదు. ఏమనుంటే అలాంటి చేసుకుని వచ్చేస్తాడు అనమాట. ఆర్ఎంపి డాక్టర్లు అంటారు. ఏం చేయాలి మరి? అమ్మ పేషెంట్ ఎవరంటే చెప్పాలి. వైద్యం చేసి మళ్ళీ వచ్చి అక్కడ ఆరంభమవుతాం. తగ్గిందా రానా? చూసారండి, అప్పుడప్పుడు ఒంట్లో బాగా మన ఇంట్లో పేషెంట్ ఉన్నాడు అనుకోండి, మళ్ళా వచ్చినప్పుడు ఆరనేస్తాడు ఆయన. మనం డబ్బులన్నీ ఇచ్చి ఇవ్వాల్సి వచ్చి ఉండాలి, లేకపోతే పేషెంట్ కానీ ఇంకా తగ్గకుండా ఉండి ఉండాలి. ఏదో మిగిలిపోయింది బ్యాలెన్స్. అలా అయిపోయామండి దైవజనం ఈరోజు. ఎందుకంటే తెలియలేదు అసలు విషయం ఏంటి. వాక్యమును స్థిరపరచాలి. యేసుక్రీస్తు వారు కార్యాలు ఎలా చేయాలో చెప్పారు. ఆ కార్యాలు చేసి వచ్చేసి వెళ్ళామనుకుంటారు, ప్రభువా దయ్యాలు కూడా లోబడుకుని ఇదే కదా లాస్ట్ మాకు. అది కదా లాస్ట్. ఇప్పుడు అసలు విషయం మొదలు పెడతాను. నేను మొదలు పెడతానన్న సంగతి తెలిసి అది వచ్చేసేటప్పుడు మెరుపులో పట్టడం. మెరుపులో పట్టడం ఏంటంటే అప్పది అంటే అర్థం ఏంటంటే లేడు చేయలేదు. మెరుపు ఎంత స్పీడ్ వస్తుందండి? మెరుపు చూసే లోపల వచ్చి మాయమైపోతుంది మెరుపు. అలా పడ్డటండి ఆకాశంలోంచి. ఎందుకు నీ మాటలు చెప్తుంటేనా? ఇంకేమైనా చెప్పండి, పర్వద్దు అనుకుంటాడు. అసలు విషయం చెప్పండి. మెరుపులో వస్తాడు మన మధ్యలో పెట్టి తడుక్కుమని మెరుస్తాడు అనమాట. ఇది యేసుక్రీస్తు వారు కనిపెట్టేసాడండి. ఇదిగో మీరేమో దెయ్యాల్లో పడ్డ అంటున్నారు. వాళ్ళందరూ కూడా దెయ్యాలన్నీ కూడా వారికి ఏజెంట్లు. ఇది అయిపోగానే అసలు విషయం ఏంటంటే వాక్యాన్ని స్థిరపరచాలి,
వాడు వచ్చేసిండట, వాడు దిగిపోయాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే చెబుతూ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడండి. లోక 10:20 అదే చూస్తున్నాం మనం. 19 ఆయన సాతాను, ఇదిగో 18 చూడండి, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడు చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమూ హాని చేయదు, ఆయనలో దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేరును పరలోకమందు. పరలోకం అంటే ఎక్కడండి? వెరీ గుడ్, ఎక్కడండి? అక్కడ ఉందండి ఆ పుస్తకం. పరలోకం అంటే జీవ గ్రంథం అందు రాయబడి ఉన్నామని సంతోషించండి. అక్కడ రాయబడతాయని సంతోషించండి. అక్కడ ఎప్పుడు రాయబడతాయి? సువార్త కార్యక్రమంలో మీరు బాగా ఉపయోగపడినప్పుడు. దయ్యాలను వెళ్ళగొడితే కాదు, రోగులను స్వస్థపరిస్తే కాదు, అద్భుతాలు జరిగిస్తే కాదు. విలాంటులు అందరినీ ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు? అక్రమము చేయు వాళ్ళారా నా ఇద్దరుండి పండు నేను మిమ్మను ఎన్నడ ఎరగనున్నాడే. మరి వాక్యం స్థిరపరచడానికి కష్టపడుతున్నాడు. ఆ ప్రాంతంలో పౌలు గారు మాట్లాడుతుంటే అనేక మందిలో మార్పు వస్తుంటే వాక్యం స్థిరపడుతుంటే అపవాది ప్రజలను రేపుతుంటాడు. ఏ ప్రాంతంలో అయినా సరే సువార్తకి వ్యతిరేకంగా లేస్తామారంటే అర్థం ఏంటి తెలుసండి? వాడు వచ్చాడని. ఎవడు? అపవాది వచ్చాడని. వాడు ఎందుకు వస్తాడో చెప్పండి. ఆ ప్రాంతంలో వాక్యం స్థిరపడుతుందని ఆపడానికి వాడు వచ్చాడు. ఆపడానికి ఆడు వచ్చి అక్కడ ఉండిపోతే బాగుండు. ఎక్కడ దాకా వచ్చాడు? ఇప్పుడు మందాక వచ్చాడు. మందాక వస్తే ఇప్పుడు వాడు ఆపడం ఎందుకు? మనం ఆపేమే వాక్యాన్ని మనం గ్రహించుకోవట్లేదు. ఇక వీరి పేర్లు పరలోకపు జీవ గ్రంథాన్ని తెరిచి వ్రాయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడే వీళ్ళని మభ్య పెట్టాలి. ఏ సువార్త కార్యక్రమానికి వీరు ఉపయోగపడితే వీరి పేర్లు జీవ గ్రంథం వ్రాయబడుతున్నామో అదే సువార్త కార్యక్రమం విషయంలో వీరిని నిర్లక్ష్యంగా ఉండే విధంగా మార్చేస్తాం, పట్టించుకొని వారిగా మార్చేస్తాం. నేనేం చేస్తున్నాను అనే ఆలోచన వీరి హృదయంలో కలగకుండా చేస్తాం. మీరు కులాపడ్డాడు అందుకే. దేనికి? నువ్వు బ్రతుకు నువ్వు దేవుళ్ళోనే ఉన్నావు, నువ్వు బ్రతుకు నీకు ఎక్కడ వస్తాయి, నువ్వు ఎక్కడ చెప్పించగలవు? ఊరుకుంటారేంటి సమాజం? ఒకవేళ నిలబడితే ప్రభు మనతో ఉండి జరిగించుకుంటాడట. ఒకవేళ ఇలాంటి ఆలోచన మనలోనికి వస్తే అపవాదిక కార్యాన్ని ముందుకు వెళ్ళనివ్వడు, వెళ్ళనివ్వడు. ఎందుకు తెలిసి వెళ్ళిందా కార్యం ముందుకి? జీవ గ్రంథంలో వారి పేరుంటుందా? పేరు ఎవరిదైతే ఉందో వారు వాడికి నమస్కరింపరు, వాడి క్రియల్లోనికి వెళ్ళరు. వారు స్వచ్ఛంగా జీవించేవారు, స్వేచ్ఛగా దేవునితో సంబంధం కలిగి జీవించేవారు. ఉన్నారా ఎవరైనా మన సంఘం? దేవునితో సంబంధం కలిగి జీవించేవారు. పేరున్న వారితో ఆయన ఉంటాడు, పేరు లేని వారితో అపవాదం ఉంటాడు, అపవాదం ఉంటాడు. సంఘంలో ఉన్నవారైనా సరే ఉపయోగించుకుంటున్నాడు వాడు. మన బ్రతుకెలా ఉందో ఆలోచించండి. ప్రభు అంతటా ఆయన, ఎవరి పేరు మీద అయితే ఈ జీవ గ్రంథం ఉందో ఆయనే సాక్షాత్తు వ్రాయబడుతున్న మీ పేర్లు. అలా వ్రాయబడాలంటే ముందు మీరు సంతోషించండి ప్రాణం పెట్టడం కోసం సువార్త పనిలో. అంటున్నాడంటే చిన్న విషయం, అది చిన్న విషయమా? ఆయన పేరు మీద జీవ గ్రంథం, ఎవరి పేరు ఉండదు. ఆయనకి నచ్చిన వారి పేరు రాయిస్తాడు ఆయన. మనం ఆయనకు నచ్చుతున్నావా? ఒక స్టెఫను సువార్త పనిలో నలిగిపోతుంటే ఆయన బైక్ లేస్తాడు. అక్కడ కూర్చున్న ఆయన పేరు ఉందండి ఆయనకి, స్టెఫన్కి. పేతురుకు పేరుంది, యోహానుకు పేరుంది, ఆంధ్రేకు పేరుంది, ప్రతి ఒక్కరికి పేర్లున్నాయి. పౌలుకు పేరుంది, యాషోనుకు పేరుంది, క్రిస్పుకు పేరుంది, స్త్రీలకు పేరుంది, క్లెమెంత్కు పేరుంది, ఇతర సహకారులకు పేరుంది. మీకు నాకు పేరుందా? ఉంటే మన బ్రతుకు ఎలా ఉంటుందో చూడండి, బైబిల్ను చూడండి. దాని ప్రకారమే మన పేరుందో లేదో తేల్చుకోండి. ప్రార్థనలో ఎప్పుడు ఏదో అధికారులు ఇది కావాలి కదా, నా పేరుండాలి ప్రభువా, నా పేరుండేటట్టుగా నా బ్రతుకుని మార్చమయ్యా అని అడగండి. ఖచ్చితంగా దేవుడు మన పేరు కూడా రాయిస్తాడు. మన పేరు లేకపోతే ఏంటో తెలుసా? అగ్నిగుండంలో మండిపోతాం అంటున్నాడు ఆయన. అగ్నిగుండంలో చూడండి ఒక్కసారి మాట, ప్రకటన గ్రంథం 20:15, ప్రకటన గ్రంథం 20:15
యవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వెతుకుంటే కనబడలేదటి పేరు వాడు అగ్నిగుండంలో పడవి. అలా కాదు ప్రభా, చాలా సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నాను నేను భూమి మీద, నీ పేరు లేదయ్యా, నన్నేం చేయమంటావు, ఆయనే నన్నేం చేయమంటావు అన్నాడంటే మా పేరు ఎవరు రాస్తా చెప్పండి. అక్కడ బాగా ఆలోచించండి, భక్తిలో ఉన్నామన్న భ్రమలో ఉండకుండా దేవునితో అనుసంధానమైన సువార్త పనిని జరిగించడానికి మన సాయశక్తిలో ప్రయత్నించాలి. దేవుని నమ్మడం అంటే అతను అందుకే నమ్మేదా, పరలోకం కోసమేనా, మరి పేరుందా అక్కడ పేరుందా? ఎప్పుడైతే ఈ ప్రకారమైన నిస్వార్థపూరితమైన జీవితాన్ని మనం జీవిస్తామో మన ఇంటి వారు మారుతారు. క్రిష్ప మారితే ఇంటి వారు మారాడు, యూస్తు మారితే క్రిష్ప మారాడు, ఇప్పుడు క్రిష్ప కుటుంబం మారితే కొరిందీ పట్టణంలో చాలా మంది మారుతున్నారు, కొరిందీ పట్టణంలో చాలా మంది మారితే ఇంకా కొన్ని రోజులు నేను ఉంటాను నీకు తోడు అంటున్నాడు ప్రభు. ఎలా జరుగుతుందండి మన ప్రాంతంలో సేవ, ఎలా జరుగుతుంది? సువార్త కోసం ప్రాణమైన అర్పించేటట్టుగా బోధించే నేనుండాలి, సహకారులుగా మీరుండాలి, అప్పుడే ఆత్మరక్షణ జరుగుతుంది. ఏంటండి నమ్మకపోతే నష్టం అంటారు, నమ్మకపోతే చస్తామని చెప్తుంది బైబిల్, నిత్యాగ్నిగుండంలో నిరంతరం గాలిపడానికి వెళ్ళిపోతామని చెప్తుంది బైబిల్. భూమి ఆకాశాలు ఎలా కలిగినాయో చెప్పిన గ్రంథం ఇది, ఆకాశ వైశల్యాన్ని చెప్పిన గ్రంథం ఇది, సూర్యచంద్ర నక్షత్రాల ఉనికిని చెప్పిన గ్రంథం, మహాసముద్రాలు ఎలా కలిగినాయో చెప్పిన గ్రంథం, ప్రపంచంలో ఇంతటి మించిన గ్రంథం మరొకటి లేదు. అలాంటి గ్రంథం దైవ గ్రంథం, దేవుడు రాయించిన గ్రంథం, దేవుని మాటలు కలిగిన గ్రంథం, మనిషి పుట్టుక పరమార్థాన్ని చెప్తున్న గ్రంథం, మనిషి ఎందుకు బ్రతకాలో చెప్తున్న గ్రంథం. ఈ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ఏంటో తెలుసా, నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి అని చెప్తుంది ఈ గ్రంథం. నీకు అర్థమైందా? ఈ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చింది ఎందుకు చెప్పండి, మన పేరు ఆ గ్రంథంలో ఉండడానికి అనమాట. ఈ గ్రంథాన్ని చదివేసి నేను ఎంత చదివాను తెలుసా, నాకు ఎన్ని వాక్యాలు వచ్చాయి తెలుసా, నేను ఎన్ని ప్రసంగాలు చేసినా తెలుసా, ఇక్కడ ఆగిపోయారా? ఎందుకు ఈ గ్రంథం ఏం చెప్తుంది, సారాంశం చెప్పండి చిన్నగా. ఈ గ్రంథం చెప్తున్న మాట నీ పేరు ఆ గ్రంథంలో ఉండాలి, చూసుకోమరుందో లేదో అని చెప్తుంది. ఈ గ్రంథాన్ని ధ్యానిస్తున్న మీరు ఆ గ్రంథంలో పేరు కలిగిన వారుగా ఉండాలి, లేకపోతే చాలా నష్టపోతారు, ఇది భారీ నష్టం. పరలోకం వెళ్ళాం, మనం ఎలా జీవించాలి, మన బ్రతుకులా మార్చుకోవాలి, ఆలోచించాలి, ప్రార్థన చేసుకోవాలి.